अस्मिमातं समुद्यातं देवासुर नमस्कृतं पूजयस्व विवस्वातं भास्करं भुवनेश्वरं भास्करं भुवनेश्वरं। నలుచెరగల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈ వక్తృత్వ పోటీలలో ఎన్నో కళాశాలలు పాల్గొన్న ఈ ఆఖరు పోటీ వరకు వచ్చిన వ్యక్తులు మాతా ఉమెన్స్ కాలేజీ నుండి కుమారి లత, పితా మెన్స్ కాలేజీ నుండి మిస్టర్ రవి, మిస్టర్ సుందరమూర్తి. అమ్మాయిని కుమారి అని సంబోధించారు కనుక అబ్బాయిని కుమారుడు అని పిలవాల్సిందే. అనడానికి వీల్లేదు. అవును, కుమారుడే అనాలి. పోనీ ఇంగ్లీష్ మానేసి అచ్చ తెలుగులో ఫ్రీ అనండి చాలు. నో 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 నో, అత్తమారు నోనైనా ఎచ్చు కూడా అప్పుడప్పుడు వాడుకోండి, లేకపోతే బూజు పట్టిపోతుంది. పెళ్లి కాని వాళ్ళని ఇంగ్లీష్ లో మిస్, మిస్టర్ అని సమానంగా పిలిచినట్టు తెలుగులో కూడా కుమారి, కుమారుడు అని సమానంగా పిలవటం మర్యాద. ఏ స్త్రీ పురుషులు సమానులు, మర్యాదలు కూడా సమానంగా ఉండాలి. ఆల్ రైట్ అగ్రీడ్, అలాగే పిలుస్తారు. విద్యార్థుల తరఫున కుమారుడు రవి, కుమారుడు సుందరమూర్తి మిగిలారు. వీరు కట్నాలు తీసుకోవచ్చు అని మగవాళ్ళు, కూడదు అని ఆడవాళ్ళు వాదవ పోదాలు జరుపుతారు. ఏంట్రా, కట్నాలు తీసుకోకూడదని మనం ప్రమాణం చేసాం కదా, ఇప్పుడు కట్నాలు తీసుకోవాలి అని ఎలా వాదిస్తాం? రే, వాదన కోసమే కదా మనం వాదించేది, తప్పేం లేదు. ధైర్యంగా వాదించు. ధైర్యం నాకున్నానుకో, ఇంకెవరికి లేదు. కానీ అక్కడ ఆడవాళ్ళు కనిపిస్తుంటే, ఇక్కడ మగవాళ్ళు కనిపిస్తుంటే ఆడవాళ్ళు ఏమన్నీ వాయించేస్తున్నారేమో. సో మొదట పితా కాలేజీ నుండి మిస్టర్, ఐఎమ్ సారీ, కుమారుడు సుందరమూర్తి మాట్లాడతారు. సోదర సోదరి ఉన్నారా? నో, ఆడవాళ్ళు మణులు, మగవాళ్ళు మట్టి గడ్డలు కాదు, అందరినీ సమానంగా అడ్రస్ చేయాలి. అంతేగా మరి, పెళ్లి రోజున పెళ్లి కుమారుడని, పెళ్లి కుమార్తెని అన్నారు కదా, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని నేను కరెక్ట్ గా చెప్తూ అధ్యక్షుల వారు కూడా ఇది కరెక్ట్ అని చెప్తున్నారా? అమ్మా సారీ అధ్యక్ష, పోతే కట్నాల గురించి నేనేం చెప్పాను? ఇంకా ఏమి చేయలేదు. ఏ ఇద్దరు పుత్రి, కాసేపట్లో చెప్తాను, ఇది చెప్తాను, అయినా చెప్పడానికే ఉంది.
అంతేగా మరి తమరి వాదన అంతేనా మరి అంతేగా మరి అయితే దిగు మరి దిగులుగా దిగులుతున్నా చిడి దిగుతున్నా దయచేసి వాదనను ప్రత్యక్ష రామాయణం చేయకుండా వాదించమని నా మనవి తరువాత కుమారుడు రవి అధ్యక్షుడితో పాటు అందరికీ నా వందనాలు అసలే వరకట్నానికి తొలి రూపం కన్యాశుల్కం ఆ కాలంలో ఆడవాళ్ల జనాభా తక్కువ మగవాళ్ల జనాభా ఎక్కువ అందువల్ల ఆడవాళ్లకు డిమాండ్ పెరిగి మగవాళ్ల దగ్గర నుంచి కన్యాశుల్కం పుచ్చుకున్నారు కానీ రాను రాను మగవాళ్ల జనాభా తగ్గి ఆడవాళ్ల జనాభా పెరగడంతో మా మగధీరులకు డిమాండ్ పెరిగి కన్యాశుల్కం స్థానంలో వరకట్నం తీసుకుంటున్నాం అవకాశం చిక్కింది కదా అని మా నుంచి కన్యాశుల్కం వసూళ్లు చేసిన ఈ ఆడపడుచులు ఈనాడు మాకు వరకట్నం ఇవ్వకూడదన్నది అర్థం లేని వాదన ఇది నా మొదటి పాయింట్ ఈ పాయింట్ కు సమాధానం చెప్పగలిగితే నా రెండో పాయింట్ చెప్తాను గుడ్ కుమారి లత రవి గారు ఎకనామిక్స్ విద్యార్థిలా ఉన్నారు అందుకే వస్తువులో లాగా మనుషుల్లో కూడా సప్లై అండ్ డిమాండ్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు అయినా వారన్నట్టు ఒక్కప్పుడు మా స్త్రీలు కన్యాశుల్కం తీసుకున్న మాట వాస్తవమే కానీ ఆ కన్యాశుల్కంతో పాటు సతీ సహగమనం కూడా అంటే భర్త చనిపోతే భార్య కూడా అతనితో పాటు సజీవంగా నిప్పుల పడి కాలిపోవడం కూడా ఉందన్న సంగతి ది గ్రేట్ రవి గారు మర్చిపోయారు కట్నం తీసుకునే వాళ్ళు పతి సహగమనం చేస్తారా కట్నం కోసం కాలిపోవడం మాత్రం కట్టల్లోయ్ మీరు మమ్మల్ని డబ్బిచ్చుకున్న రోజుల్లో ఈమె నా మనిషి అనే గుర్తు కోసం తాళి కట్టారు కానీ ఈ రోజుల్లో వరకట్నం ఇచ్చి మిమ్మల్ని మేం కొంటున్నాం కనుక ఇక తాళి మీరు కట్టించుకోవాలి అవును కట్నానికి అమ్ముడు పోయేవాడు తాళి కట్టించుకోవాలి అవును ఆడది పెళ్లైన దగ్గర నుంచి పిల్లల్ని కనడం పెంచడమే తప్ప కుటుంబానికి ఆర్థికంగా ఏ విధంగానూ సహాయపడలేకపోతుంది ఈ లోటు తీర్చుకోవడం కోసమే పెళ్లితో పాటు కట్నం కూడా తీసుకొచ్చి కుటుంబ భారంలో భాగస్వామిని అవుతోంది కనుక కట్నం తీసుకురాని భార్య బాకీదారు అవుతుందే తప్ప సహభాగిని కాదు కానేరు అవును ఎలా అవుతుంది ఆడది తన భర్త ప్రతి రూపాన్ని కడుపులో భద్రపరిచి నవమాసాలు మోసి రక్తాన్ని రంగరించి ప్రాణాన్ని పాలుగా మార్చి మరో తరానికి ఊపిరిపోస్తుంది ఆ మాతృమూర్తికి విలువ కట్టగలిగేవాడు ఉండడు సరికదా ఆ ఆది శక్తిని కట్నాల పేరుతో కలసపరిచేవాడు తన జన్మను తానే అవమానించుకున్నవాడు అవుతాడు అలాంటి వాడు మగాడు కాడు కానేరడు ఈ పోటీలలో అందరి హృదయాలు కదిలేలా వాదించి ఒప్పించిన కుమారి లతకు ప్రథమ బహుమతి ఇవ్వడమేరు ఆకలిస్తుందా కట్నాలు కావాలని పెద్ద మగరంకెలు వేశా ఇలా ఆకలికే ఆడదన్లా గేడుస్తున్నావే అవునులే ఇలా అరుస్తే ఈ పర్సనాలిటీకి ప్రాణం పోక మరేం పోతుంది మిగులుతుంది నా ప్రాణం కాదండి నా ప్రాణం అవుతుంది ఫీల్ అవునండి మరెవరిది నా మిత్రుడు కట్టాలు తీసుకున్నవాడు మగవాడు కాదని మీరు అన్నారు కదా ఆ అవమానం సహించలేక ఆత్మహత్య తలపడ్డాడండి ఆత్మహత్య అవునండి నేను ఎంత చెప్పినా వినకుండా ఆ కొండల నుంచి ఆ వాగులోకి తూకపోతున్నాడండి అలాంటి మీరు వెళ్ళదండి అయితే మమ్మల్ని ఏం చేయమంటాం వీళ్ళందరూ ఒక్కలేదండి మీరొక్కరూ వచ్చేదాలండి రవి నా వల్ల నీ ప్రాణాలు పోవడానికి లేదు నీ ప్రాణాలు పొందడం తప్పుదేనంటే ఒక్కొక్కసారి మీ ముత్యాల నోడితోటి రవి అని కాకేయండి అయిపోతాడు నేనా నేనెందు కొనాలి అదే మాటే పాపం ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఒక్క మాట అంటే పైగా నీ కారణంగా తెచ్చాడంటే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది వాళ్ళ తల్లిదండ్రులకి వాడు ఒక్కడే అదుపు పెట్టండి వాడు చనిపోతే నేను వాళ్ళకి సమాధానం చెప్పడం నేను కూడా చనిపోవాలండి రైతులు పండి అయిపోతున్నాడు ఏ
మరణించిన తర్వాత ప్రకటన అనవసరం. నువ్వు చాయని నువ్వు చేసుకో, నేను చేయాల్సిందే. తప్పైంది నన్ను క్షమించమంటే క్షమించాను, కానీ ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుని నన్ను ప్రేమించమంటే మాత్రం నా వల్ల కాదు. నిన్ను ప్రేమించడం, ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ, నిన్ను ప్రేమించడం నా వల్ల కాదు. ఫూల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ 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 ఏప్రిల్ ఫూల్ చెగుముకిరాయి చలాకిరాయి చిటపటలాడే చిట్టమ్మాయి ఫూల్ ఏప్రిల్ ఫూల్ చెగుముకిరాయి చలాకిరాయి చిటపటలాడే చిట్టమ్మాయి ఫూల్ ఏప్రిల్ ఫూల్ కట్నాలొద్దని బాధించావు నా కాళ్ళను ఎందుకు పట్టొచ్చావు, కట్నాలొద్దని బాధించావు నా కాళ్ళను ఎందుకు పట్టొచ్చావు. బంధమే అంగము అది ఎగబే శివలలోన పడతారు మీరు అయ్యో ఏ క్రూరమైన ముళ్ళు గుచ్చెను కలపాలి, ముళ్ళును ముళ్ళుతో తీయాలి, కళ్ళను కళ్ళతో కలపాలి. కలపన కళ్ళను దీనితో తీరిందని కక్ష ఏమిటో యూనివర్సిటీ నుంచి వచ్చాక కంటిగా కనపడుకుని తిరుగుతున్నావు. అసలు మీరు కన్నెత్తి చూస్తే డాడీ మనం కనిపించడానికి ఎప్పుడు పేపర్స్ లోనో ఫైల్స్ లోనో మునిగిపోయి ఉంటారు. అయినా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం దేనికని? అంతేనా పోటీల్లో ఓడిపోయావా? అసలు పోటీ అంటూ ఉంటే డాడీ మనం ఓడిపోవడానికి. అయితే డిబేట్స్ లో ప్రథమ బహుమతి తెచ్చుకున్నాం అనమాట. లేట్ ప్రతి విషయంలో లేడీస్ ఫస్ట్ అనడం మన వాళ్ళకి అలవాటు, అందుకే డిబేట్స్ లో కూడా లేడీస్ కే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసారు. ఈ డొంక తిరుగుడంతా ఎందుకురా? ఆడపిల్లలతో వాదించలేక ఓడిపోయానని చెప్పు. డాడీ వాదించలేక ఓడిపోవడం కాదు, ఓడిపోవాలని వాదించారు. అంటే వెరీ సింపుల్ డాడీ,
కట్నం తప్పున అమ్మాయి వదిలింది తీసుకోవడం తప్పు కాదు అని మనం వాదించాం పడిపోయింది అలాగా కొన్ని స్పోర్ట్స్ అన్నిట్లో ఫస్ట్ సరే గుడ్ ఇవి మన ఇంటి శంకుస్థాపన ఇన్విటేషన్ కార్డ్స్ వీటిని వెంటనే పోస్ట్ చేయి అలాగే తప్పండి బాయ్ రవి ఏమా వాటితో పాటు ఇది కూడా పోస్ట్ చేయి రవి ఈ కార్డు ఒకటి మర్చిపోయాను దీన్ని కూడా పోస్ట్ చేయి అలాగే డాడీ ఏదమ్మా నీ కార్డు కూడా అక్కర్లేదులే బాబు ఇది ఈ ఊరు అడ్రస్ పోస్ట్ చేసే కంటే నేనే స్వయంగా ఇస్తాను నువ్వు వెళ్ళిరా ఓకే బై డాడీ బాయ్ పార్వతి ఆ కార్డు మీ అన్నయ్యకే కదా అదే ఇది ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు అనిలు అబద్ధం అన్నా నువ్వేమిటో నీ మనసు ఏమిటో తెలిసిన వాళ్ళు ఈ మాత్రం తెలుసుకోలేదు కాకపోతే ఎన్నేళ్లు కాపురం చేసినా నా మనసు ఏమిటో తెలుసుకోలేకపోయినా ఎందుకు బాస్తా చెప్పండి క్షమించండి మీ మనస్సు తెలియదు కాదు ఆడదాన్ని కనుక మనసు ఉండబట్టక అన్నయ్యకి ఆహ్వానం పంపించాలనిపించింది పిచ్చి పార్వతి ఇదే నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను మీ అన్నయ్యకి ఆహ్వానం పంపించడం తక్కువని కదా నా ఉద్దేశం నేను పంపను నువ్వు ఎలా అనుకున్నావా అంటే మీరు అవును పార్వతి మీ అన్నయ్యే మనల్ని కాదనుకున్నాడు తప్ప మనం ఎప్పుడూ ఆయన్ని కాదనుకోలేదు కదా అందుకే శ్రీకారం చుట్టి మొదటి ఆహ్వాన పత్రిక మీ అన్నయ్యకి వ్రాశారు ఎన్ని గుండెల వాడికి నా ఇంటి పరువును తొలగించుకు వెళ్లి వాడింటికి పునాది వేసుకుంటూ ఇంకా నన్ను అవమానించడానికి ఆహ్వానిస్తాడా అసలు వాడికి నాకు ఏం సంబంధం ఉందని ఆహ్వానం పంపాడు ఆహ్వానం చింపేసినంత తేలిగ్గా తెంచుకోలేని రక్త సంబంధం ఉందని విమల అవునండి ఇన్ని సంవత్సరాలైనా మీ చెల్లె మీద మీ కోపం తగ్గలేదంటే మీ గుండెల్లో ఆమె మీద అంత ప్రేమ గూడు కట్టుకుందని అర్థం లేదు ఆ రాక్షస అంటే నాకు ఏమోనా దయా జాలి ప్రేమ ఏమి లేదు ఉన్నాయని ఆ వణికిన కంఠం తడిసిన కళ్ళే చెబుతున్నాయి కాకపోతే పార్వతి విమల మరొకసారి ఆ పొగరపోతు పేరెత్తావిటే సహించట్లేదు జాగ్రత్త ఎవరు కళ్ళు కనపట్టాలా కొడుగట్ట ఉందయ్యా చూడవయ్యా నువ్వు తీయవయ్యా నేను చూస్తాను ఏడ్చినట్లుంది ఏంటి నా ముఖమా గొడుగా రెండూను కాస్త గొడుగు కూడా రాదు ఇది ముడిస్తే ముడిచిపోదయ్యా మూడేళ్ల క్రితం గిరిసిపోయింది కాస్త గొడుగు పట్టుకో వర్షం పడుతుందయ్యా వైకుంఠ ఎక్కడ సార్ కైలాసం పక్కనయ్యా కైలాసం పక్కని అయితే మీరే వైకుంఠం అనమాట నమస్కారం ఆ నమస్కారం నమస్కారం ఇంతకీ నువ్వు ఎవరు కైలాసం ఏమిటయ్యా ఏమిటి వెంటగానే ఆడుతున్నావు ఏ చిక్క తిక్కగా ఉందా చిక్క ఏంటండి మీరే చెప్పారుగా వైకుంఠం ఎక్కడ అంటే కైలాసం పక్కనే అని నా పేరు కైలాసం కోర్టు కైలాసం రే గురునాథం వస్తున్నా సార్ ఒక కాఫీ కొట్టరా ఆ అలవాటు నాకు లేదండి నీకు కదయా నాకు ఇదేమన్నా కాపాడు అనుకున్నావా బ్యాంకు కమాన్ రండి రండి కూర్చోండి ఏమిటా ఆ విషయం ఏమి లేదండి అరే లేదంటాడు ఉందండి అబ్బా మళ్ళీ ఉందంటాడు ఏమి లేదనండి మీకండి ఉందన్నది నాకండి ఏమిటయ్యా నీకున్నది నాకు లేని తిను పనండి ఏమిటి నాకు పని లేదు నీకు పెద్ద పని ఉందా ఏమిటయ్యా నీ పని ఏ గోడ తగాదైనా ఏ కోడి తగాదైనా వాడికి వీడికి వస్తే దాన్ని కొంచెం పెద్దది చేసి ఒక దావా వేసి వాళ్ళ ఆస్తిని కాస్త చిన్నది చేసి దాంతో బ్రతకడం నా పని దావాల మీద బ్రతుకుతున్నావా మాట చెప్పవే మరి నీ దావాకి నీ బ్యాంకు దాకా వచ్చింది ఏమిటా ఇక్కడ గోడ తగాదాలు కోడి తగాదాలు ఏమి ఉండవే అవే ఏదైనా వెయ్యటంలో తీయటంలో అటుదిట్టు ఇటు తట్టుబడి ఎవరైనా దావా వేస్తారంటే నాకు కబురు చేయమని ఏజెంట్ గారితో చెప్పి పోదామని వచ్చానండి సార్ ఏజెంట్ గారు ఏమిటా కాఫీ అంటే నువ్వు వస్తావు ఏజెంట్ గారు పిలుస్తున్నారంటే నువ్వు వెళ్తావు ఎందుకు లేని ఇక్కడ నన్ను ఇక్కడ ఏం ఉంటుందా లేదా నీ వర చూస్తే నన్ను ఏదో దావాలో ఎదిగించేటట్టే ఉన్నావు మిమ్మల్ని ఏజెంట్ గారు పిలుస్తున్నారు సార్ ఇవి మా ఇంటి శంకుస్థాపన ఇన్విటేషన్స్ వీటి మన రెగ్యులర్ కస్టమర్స్ కందేలా చూడండి శంకుస్థాపన సార్ తమకి ఇప్పుడు 45-50 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది కదండి దేనికి చెబుతా వినండి మరి తమరు ఈ వయసులో ఒక ఇంటి వాడు అవుతున్నారు కనుక తమకు ఎన్నేళ్లుంటే అంత మందికి శుభసూచకంగా అప్పులు ఇప్పించేశారంటే పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది తమ ఇంటి పునాదులు గట్టిగా ఉంటాయి సార్ అలా చేస్తే మా ఇంటి పునాదుల మాట ఎట్లా ఉన్నా నా పునాదులు మాత్రం కదిలిపోతాయి వెళ్ళి మీ పని చూసుకుంటా వెళ్ళండి
మిస్టర్ కైలాసం అయ్యా, నీ గురించి ఏజెంట్ గారితో స్ట్రాంగ్గా చెప్పానయ్యా. అయ్యా, మూడు రోజుల తర్వాత రమ్మన్నారు. బ్యాంక్ కాఫీ బాగానే ఉందండి. ఒరే గురునాథ, సార్కి ఒక కాఫీ పెట్టరా, చక్కెర వద్దు, ఆయన దగ్గరనే ఉంది. ఏమిటా క్రమత, ఏమిటి బాక్సింగ్ ఛాంపియన్ కావాలనా? సిటిదే బాక్సింగ్ ఛాంపియన్ అండి, హౌసింగ్ ఛాంపియన్ కావాలని. అంటే అంటే హౌస్ అంటే ఇల్లు కదా, రేపు ఎప్పుడైనా పెళ్లి అవుతుంది కదా, అప్పుడు ఇంటిని ఉతికేస్తే హౌసింగ్ ఛాంపియన్ అయ్యామనుకోండి, బ్రహ్మాండంగా కాకుండా చేసేచ్చు. అలా ఉతికే భార్య రాకపోతే ఇంకా మంచిది, మనమే ఉతికేస్తాం. అయితే సరే, హౌసింగ్ ఛాంపియన్ అవుదు కాక. థ్యాంక్ యూ. నాన్నగారు ఏం చేస్తున్నట్టు? ఏమి చేయటం లేదండి, గదిలో కూర్చుని తలుపులు ఎత్తుని రామకోట రాస్తాను. రామకోట రామార్పణం చెప్పు వైకుంఠం. పది మందికి తెలిసిపోయిన తర్వాత మన దగ్గరికి దొంగ సర్టిఫికెట్ల కోసం వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారు కదా. మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటండి? దొంగ సర్టిఫికెట్లకు వచ్చే వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి ఇక ముందు మనమే దొంగతనాలు చేయాల్సి వస్తుందని కొత్త సంతకాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక చెప్పు, ఈ సంతకం ఎవరితో చెప్పు. అరే అచ్చమ్మ, ఏజెంట్ సుదర్శన్ గారి సంతకం ఏముందండి? అయినా ఈ ఒకటి మీకు ఎలా ఉపయోగపడుతుంది? వైకుంఠం, ఈ రోజుల్లో డబ్బు అనేది ఎక్కడుంటుంది? బ్యాంకుల్లో కదా. అవునండి, మరి ఎందుకు పనికి వస్తుందంటే? అయ్యో, ఒక ఏజెంట్ సంతకం సరిపోతుందండి, బ్యాంకులో డబ్బున్న ఖాతాదారు సంతకం అక్కర్లేదు. మరి అవసరమైనప్పుడు అదంత వైకుంఠం, ఇంతకు ఎందుకు వచ్చినట్టు? తమరు ఇప్పుడు సంతకం ప్రాక్టీస్ చేస్తున్న ఏజెంట్ గారు ఆహ్వానం ఇవ్వడానికి వచ్చామండి. ఓహో, ఇంటికి శంకుస్థాపన. గృహప్రవేశమైన అర్థం ఉంది ఈ శంకుస్థాపన. మనం ఎందుకండి? నేను చెప్పేది వినండి. గృహప్రవేశం అంటే ఇల్లు పూర్తయింది, విందు చేసి వెళ్ళండి అని అర్థం. శంకుస్థాపన అంటే, అయ్యా నాకు చేతనైన రాయుడు నేను సంపాదించుకుని పునాది వేసుకుంటున్నాను, మిగిలినవి తలవరాయ పడేయండి, ఇల్లు పూర్తి చేసుకుంటాను అని అర్థం. అర్థమైందా? అర్థమైందయ్యా. మనం కూడా నాలుగు రాళ్ళు వేయడం మంచిదంట. పూర్తి చేయడమే. హలో కైలాసం గారు, రండి. ఏమి రవి, నాన్నగారు ఇల్లు కట్టుతున్నారు కనుక ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుందన్నమాట. నాన్నగారు ఇల్లు కట్టడానికి నా చదువు పూర్తడానికి సంబంధం సంబంధం అంటే గుర్తుకొచ్చింది, నీకోసం ఒక మంచి పని సంబంధం చూసి పెట్టాను. పెళ్లికి ఏమవుతుందండి? ముందు పొలాల సంగతి చూడండి. వైకుంఠం వచ్చారా? అంటే పదండి, ఎక్కడే ఉన్నారు? ఏమయ్యా కైలాసం, ఏజెంట్ గారు నిన్ను కూడా ఇక్కడ పిలిచారా? పిలువన్నా, పది మంది ఏ చోట ఉన్నారో అక్కడ నేను ఉంటాను. పది మంది ఉన్న చోట జేబులు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమన్నావు? నువ్వు దైవాంశ సంబూతుడివే, ఇక్కడికి ఎందుకు వచ్చావా అని అడుగుతున్నా. డబ్బు సంపాదించాక ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందామనయ్యా. ఇంకా నయం, ఈ కట్టబోయే ఇల్లు దావాల్లోకి లాగడానికి వచ్చానండి. ఎంత బాధ అన్నట్టు అప్పారావు గారు, మీ అబ్బాయి రాలేదా? ఎందుకయ్యా, కొంప తీసి వాడి చేత నా మీద దావా వేయిస్తావేంటి? ఇంతవరకు అతని ముఖం కూడా చూడలేదు, దానిలైనా చూసిపోదామని. అసలు చూడకపోతేనే మంచిది. వెళ్ళ మరి. అబ్బా వెళ్ళు, వెళ్ళమయ్యా, వెళ్ళు బాబు వెళ్ళు. ఏమ్మా, మీ అన్నయ్య గారి కోసం అలా ఎదురు చూస్తున్నారు? అవునండి, కనీసం ఈ రోజైనా వస్తాడేమోనని ఆశ. మీ ఆశే గాని ఆయన రాడమ్మా. ఆయన మీ దగ్గరకు రావాలన్నా, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాలన్నా ఒక్కటే మార్గం, మీకు రావాల్సిన ఆస్తి మీద ఒక దావా వేసేయండి, దెబ్బకు దారికి వస్తాడు. మాకంత దావా లేదు, మీ దావా సలహాలు మానే. ఇప్పుడే వస్తాను. ఏం పర్వం, ఇంకా మీ అన్నయ్య వస్తాడేమని ఆశ. శంకుస్థాపనకే కాదు, నా సేవా నెత్తే రోజును కూడా రాడు. పార్వతి, ఏమిటి అశుభం మాట? శుభం అంటే మనం ఇల్లు కట్టుకోపోతున్నాం. మీ అన్నయ్య ఒక్కడ రానంత మాత్రాన ముహూర్తం ఆగిపోతుందా? ఆ దైవం మన ఎందుంటే చాలు, అందరూ వచ్చినట్టే లెక్క. ముహూర్తం మన ఇద్దరు చదువుతో ఆనందంగా మన ఇంటి పునాదులు వేసుకుంటాం. రండి కలిసిగా, రండి లేవండి, అందరూ రండి ప్లీజ్. నవరాజ్యాలు వేసడానికి లేచిరండి. అత్యంతలు లేవయ్యా వైకుంఠ. బాలుగారు నేడు పోయండి. ఈ నవరత్నాలు ఈశాన్య వాహనం పెట్టండి. ఈ రాయి పెట్టే సిమెంట్ రాయండి. పునాది రాయి ఒక ఇంటికి వేసినట్లేదండి, పవిత్రమైన ఒక దేవాలయానికి వేసినట్టు. ఏం చెప్పేది వినండి, పవిత్రమైన భార్యాభర్తలు ఏం చేసినా పుణ్యకార్యంగానే ఉంటుందండి. పవిత్రత గురించి వీరు
ఆ స్టైల్లో వస్తారా? వస్తాను సార్. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఇల్లు కట్టుకోవడంలో మీలాంటి మంచి వారికి ఎన్ని ఇబ్బందులున్నాయో మాకు బాగా తెలుసు. రాముడు వారసి కట్టినప్పుడు వృత సహాయం చేసినట్టు భక్తిగా ఈ నాలుగురాళ్ళు మీ దగ్గర వచ్చండి. మా బాలగారు, మీరు వృతలైతే కావచ్చేమో కానీ నేను మాత్రం శ్రీరామచంద్రుని కాదు. మీ భక్తి మీతోనే ఉంచుకోండి. బాబు, నేను చెప్పేది వినండి. వైకుంఠం గారు, నేను కట్టుకుంటున్న ఇల్లు సమాధి కాదు, తలా గుప్పుడు మట్టేసి పుట్టడానికి. దయచేసి వెళ్ళండి ప్లీజ్. షోకి చేసుకుంటున్నావు విగ్గులు నువ్వురా? సోషల్ సర్వీస్, మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి పల్లెటూరు అన్ని కూడా పట్టణ వాసాలుగా మార్చేద్దాం అనుకుంటాం. ఈ రోజే బయలుదేరుతున్నాం. ఏ ఊరు బయలుదేరుతున్నా? మంగళాపురం. మంగళాపురం? అవునమ్మా. ఏంటి ఆ ఊరు పేరు చెప్పగానే అలా అయిపోయావు? అదే, ఏం లేదు బాబు. చూడు, ఆ ఊళ్ళో రాఘవయ్య అనే ఒక మోతిబరు ఉన్నాడు. నీవెవరో తెలియనీయకుండా ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూసి వచ్చి చెప్పు బాబు. దేనికమ్మా, ఎవరిదా ఇల్లు? దేవుడు చల్లగా చూసుంటే నీవు పుట్టి పారాడవలసిన నీ మేనమామ గారిల్లు బాబు. మేనమామ? నాకు ఒక మేనమామ ఉన్నాడని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదమ్మా? చెప్పే అదృష్టం నాకు లేదు బాబు. ఎందుకనమ్మా, ఎందుకని? చెప్పలేను. అందుకే నీవు కూడా ఎవరివో తెలియనీయకుండా నేరుగా రాఘవయ్య గారికి వెళ్ళు. అలాగే పాప, నువ్వు పరాణాన్ని తర్చేలా చెప్పు. నీ డాబు తర్పం చూపించు. ఆ రాఘవయ్య గారి కూతురు వంద వేసుకో. ఎందుకు గారి ఏడవడానికి? ఒరే, ఇదకో ప్రేమించరా అంటే పెళ్లి చేసుకోమని కదరా. మరి చెప్పలేమండి. నా మాటలతో అమ్మాయిని లేదు జలకన్యం చేస్తాను. నా చూపులతో అమ్మాయిని మ్యాగ్నెట్ లో లాగేస్తాను. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత ఫేస్ చూసి ఆ అమ్మాయి లవ్ చేయకపోతే బలవంతంగానే. ఎవరు బలవంత పెట్టినా నువ్వు ఎవరింటికి వెళ్ళదు. మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డాడీ? నన్ను బలవంత పెట్టడానికి? ప్రత్యేకించి మనకు కావలసిన వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను బ్యాంక్ ఏజెంట్ని కాబట్టి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. కావాలని వాళ్ళు నిన్ను ఆహ్వానించవచ్చు, లేనిపోని బంధుత్వాలు కలుపుకోవడానికి ప్రయత్నించవచ్చు. కనుక నీ పని ఏదో నువ్వు చూసుకుని వెళ్ళిన దాన్ని వచ్చేసి. అలాగే డాడీ. ఎస్. పైన చీపర్లు బుట్టలని వెంట లాగే. సోదర సోదరీమణులారా, భారతదేశంలో ఈ చీపుర్లకి పెద్ద చరిత్ర ఉంది. అనాదిగా మన భారత స్త్రీలు తమ బిడ్డలకి తిట్టి తీయడం దగ్గర నుంచి తమ భక్తులకి కర్తవ్యం బోధించే వరకు ఇదే చీపుర్ని వాడారు. ఇదే చీపుర్ని మన గ్రామం శుభ్రపరచడానికి వాడబోతున్నాం. రే కోతిమూర్తి, నోరు ముసుకుని ఆ చీపురు తీసి దిగా. అలాగే రమేష్, అది తీసుకుని బయలుదేరి. అందరికంటే ముందు వచ్చి దమ్ము కొడుతున్నావే, ఇక్కడంతా సరిగ్గా ఉడిచినట్టే లేదు. అంతేకదండి, మరి సంగతేది. మరి అవును, రాఘవయ్య గారు ఇల్లు ఎక్కడ? రాఘవయ్య గారు ఇల్లు నీకెందుకు? ఏం లేదండి, కొంచెం చిన్న పని పడిపోయింది. ఏమీ లాభం లేదు. అంటే అవును, ఇదిగో రాఘవయ్య గారంటే ఏమనుకున్నాం, ఆయన పెద్ద భక్తుడు, భజన పరుడు. ఉదయమే గుడికి వెళ్ళందే ఎవరితోటి మాట్లాడట, అందులో మనలాంటి వాళ్ళకు దర్శనమే ఇవ్వట అని కైలాసం అందరికేసి అన్నాడు. వాడు చెప్పాడట. తాగారు చెప్పాడు. భక్తుడు భజన పరుడా, ఉదయాన్నే గుడికి వెళ్తాడా? నేను చెప్పినట్టు చేయాలి. అలానే ధర్మరాజు అతక్కుంజురాని ఎలా మింగేశాడో అలాగే నేను కూడా గబుక్కి మింగేస్తానంతే కదా. ఇవ్వండి మేలు కోరా.
వారలా ఉన్నారు కొత్తగా చేరిన భక్తులమండి మెలుకో రాఘవ ఊరికి కొత్త వారలమైనా రాఘవునికి పాత వారలమేనండి ఈ ఊరు దేనికి వచ్చినట్టు గ్రామ సేవకు వచ్చిన కాలేజీ విద్యార్థులమండి అలాగా విద్యార్థులు గ్రామ సేవకు రావటమే కాకుండా శ్రీరామును సేవకు రావటమా చాలా ఆనందం బాబు ఎక్కడుంటున్నారు ఏదో సత్రంలో పడి ఉంటున్నాంలేండి దోమలు కుడుతున్నాయి నీళ్లు లేవు కరెంటు రాదు ఏమిటో ఏదోలా ఉండండి అరే అసలు ఎవరు బాబు సౌజన్యపురం అండి ఏమిటి మా పాపారావు అబ్బాయ అవునండి తమరు రాఘవయ్య గారా అవును బాబు మరి నన్ను తెలిసిండు కూడా మా ఇంటికి రాకుండా సత్రంలో ఉంటాయండి బాబు ఆ అనవసరంగా తమకు శ్రమ కలిగించడం అయ్యో నువ్వు రావటం మాత్రం ఏమిటి బాబు పైగా ఆనందం కూడాను ఆనందమేనండి మరైతే పూజగానే ఉండి ఇంటికి వెళ్దాం నా పూజ అయిపోయిందండి నేను వస్తాను మరి అదేమిటి బాబు నువ్వు కూడా రా అబ్బాయికి తోడుగా ఉంది కానీ ఏదో నాకు తెలుసుని ఇల్లు ఒకటి ఉందండి అక్కడే అలా గడిపేద్దామని అంతేనంటావా మూర్తి మరి అంతేగా మేలుకో రాఘవ మేలుకో నమస్కారం నమస్కారం ఎవరనుకున్నా పాపరావు లేడు మీ వేలు పెట్టారన్నా రామ్మా మా అమ్మాయిలా కాలేజీలో చదువుకుంటాను రథని మనకు బాగా కావాల్సిన కూడా గుడి దగ్గర పూజలో కనిపిస్తే తీసుకొచ్చాను గుడ్ మార్నింగ్ కుమార్ లతాదేవి గారు గుడ్ మార్నింగ్ చూడమ్మా అబ్బాయి ఏదో సాంఘిక సేవ కొరకు వచ్చాడట నాలుగు రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటాడు ఆ పైగా చూపించు క్షమించండి గదిలో పూజకు ఏమీ అభ్యంతరం లేదు ఏమీ అభ్యంతరం లేదు బాబు చూడమ్మా అబ్బాయి చాలా దైవభక్తుడు పూజ కావాల్సిన సామాన్ కూడా ఏర్పాటు చేయాలి పైకి బాబు విమల చూసావా ఎంత వినయం ఎంత ప్రీతి ఈ రోజుల్లో ఈ వయసు కురవాలలో నేనెక్కడా చూడలేదు ఏడు కుండలవాడామని నీ సొంగ భక్తితోమా నాన్నని గోంటా కొట్టి నా కోసం ఈ కోటలో బాగా వేశారమ్మా భక్తులన్నమాట నిజమైతేది కాకపోతే మీ నాన్నగారు అనుకున్నట్టు ఆ భక్తులు కాదు నీ భక్తుంది నీకు పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను అలాగా ముందు నీకు పూజ జరగకుండా చూసుకోండి వరస కుదిరినప్పుడు ఎవరు ఎవరికి పూజ చేసినా తేడా ఏముంటుంది అమ్మా అసలు పిల్ల మాటలు మర్యాదగా రాని లేని కొన్ని వరుసలు కలిసి వాగావో ఈ అసలు రంగు బయట పెట్టి ఈ జీపు విమాన మూట మోగిస్తాను జాగ్రత్త నా అసలు రంగు తెలిస్తే అలనాడు అభిమన్యుని వెంట వ్యతిరేకపడినట్టు పడగలవే పూబోడి లత ఏమైందమ్మా అదే ఏమీ లేదండి పూజ సామాగ్రిలో ఎలుక దూరింది అది చూసి అమ్మాయి గారు భయపడ్డారు ఎలుక కాదు కదా ఎలుక కొట్టు కూడా భయపడే రకం కాదని మా నాన్నకి బాగా తెలుసు అనవసరంగా నీ అతి తెలివి చేతులు చూపించి పట్టుబడకు పట్టుబడక పల్లెట్లు అవుతాయి కనిపించింది దైవ ప్రసాద ముందు కాస్త ఈ దూడి పెట్టుకో వెళ్ళమ్మా దేవి ఏమిటమ్మా న్యూసెన్స్ నాన్ సెన్స్ అంటున్నా చూడండి తమలాంటి దైవభక్తులకు పుత్రికారత్వమై ఉండి సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుని విభూతి తీసుకోమంటే నాన్ సెన్స్ దీని సెన్స్ అంటుంది ఇది ధర్మా చెప్పండి తప్పమ్మా విభూతిని అలా అనుకోండి అమ్మాయికి తెలియదు రేపు నువ్వు ఇదేనా మీ ఇల్లు అదేనా మీ ఇల్లు అవునా కాలేజీ సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి నీకోసం నేను పడి చూస్తున్నా బిఏ చదువుకున్నా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా పిడకలు ఇలా గోడ పడుతున్నావు చూడు నిన్ను అభినందించక తప్పదు నువ్వు మాత్రం బిఏ చదువుతూ సిగ్గు లేకుండా చీపురు పట్టుకొని వీధిలో ఊడుస్తుంటే నిన్ను కంగ్రాట్ చేయాలిగా గజలక్ష్మి ఇలా మన ఇద్దరు చేతిలో కలిసి సంఘంలో చెత్తం తయారి తేడలో కలిపి గోడలకు పిడకల్లా వేయచ్చు అప్పుడు ప్రతి పిడక మన ప్రేమ కదే చెప్తుంది గజలక్ష్మి గజలక్ష్మి నాన్న గజలక్ష్మి గజం భుజం భుజమా రౌడీ గజం నీకు తెలుసా గజం మాత్రమే కాదురా వాళ్ళమ్మ గజం నన్న కూడా నాకు బాగా తెలుసు దాని దయవలనే అర గజం తగ్గాను ఏముందని తగ్గడానికి ఇంకో గజం తగ్గినా కూడా పర్వాలేదు అసలు ఎందుకు వచ్చావు అదే గజం
ప్రేమించా నేను ప్రేమిస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడకుండా నువ్వు ప్రేమిస్తున్నావు సరే, అది నిన్ను ప్రేమిస్తుందా? అంతే కావాలి. ఎవరైనా సరే వాళ్ళ నాన్న కళ్ళల్లో కారం కొట్టి, కారమా కారం కాకపోతే పిడికిడి మట్టి కొట్టి కళ్ళల్లో అక్కడే కొట్టాలి. ఏ బడిలోనో గుడిలోనో ఎక్కడైనా కలుసుకుని నా ఉడిలోప్పుడు నుండి చేయి, నీకు పావా ఇస్తాను. పావాలా? ఎరా ఏ నీ మొహం చూస్తే ముప్పావాలకు మూడు హత్యలు చేసి చెట్టున్నావు. నేను పావా ఇస్తాను. లేదన్నావుగా? లేదు. పావలా చాలు. చిన్నవాడివైనా ఎంత పెద్ద మాట చెప్పు. అమ్మాయి గజన్ నీ కూతురా? ఎవరు కూతురా సరే? వదలను. నా గజలక్ష్మి బురదలో తామర పువ్వు అంటే నేను బురదా? నా భార్య బురదా? ఏడవండి ఎందుకు సరైన కోడ పట్రా? అందుకే పట్రా. అదో స్టూడెంట్ పెట్టుకుంటున్నావు, స్టూడెంట్ పెట్టుకుంటున్నావు. నేను స్టూడెంట్ అయినా ఒకప్పుడు. ఇచ్చి నీ మీద నమ్మకం లేదు నాకు. ఎరా సర్టిఫికేట్ కావాలా? చూపిస్తానరా. ఏమైందిరా? కొడుతున్నారా? లేడీసా పోలీసా? ఎవరో పిలకవాడరా? కూతుర్ని ప్రేమించడమేనా? ముసలిని కానీ ఆ ముసలి కూడా ఒకప్పుడు నీలాంటి యువకుడేనని యువకుల ప్రేమ కళాపాలు అతనికి తెలిసని మర్చిపోయావా? ఊరుకోనన్న. పాప కాళ్ళు చేతులు కట్టేస్తే ఎలా క్షమాపణ అడుగుతాడు? గజం నువ్వు చెప్పిందే నిజం. ఒరే సుబ్బయ్య, ఇతను వదిలేయ్. పెద్దవారు ఓ మాట అలా అరెక్కుతారా? ఎందుకు? ఏమి లేదు. మీలాంటి పెద్దవారు కిందనప్పుడు ఉండగా నాలాంటి చిన్నవాళ్ళు క్షమించు అని అడగకూడదు. అందుకు వెనక్కి తిరుగుతారా? ఎందుకు? క్షమాపణ అడగడానికి. ఓ అడుగు. నేనే నేనే. ఏంటి ఊరుకోనన్నా, స్టూడెంట్స్ ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకుని నువ్వు నేనా? ఆ శ్రీరాములు వారు కూడా అరణ్యవాసం చేస్తూ ఉండగా భోంచేసింది ఆకులు అలములేకారండి. ఏమండి, అమ్మాయి గారు బయలుదేరింది దేవాలయం కదా? అవును బాబు. అయితే ఇచ్చే పనిలో పని నేను వెళ్ళి పూజ చేస్తున్నా సార్. దానం కావాలి బాబు, తప్పకుండా వెళ్ళరా. పైగా మన బండి కూడా వెళ్తుంది. అమ్మాయి అబ్బాయి కూడా వస్తానంటున్నారు. అమ్మమ్మ అపచారం అపచారం. గుడికిని బయలుదేరి వెనకడికి వేయకూడదండి, మహాపాపం అండి. అమ్మాయి కదా చెప్పండి. అవునవును అవునమ్మా, నువ్వేం ఒంటరికి వెళ్తలేదు, పక్క మన సాముడు ఉన్నాడు. నేను ఉన్నాను. అవునవును రవి మనకి పరాగడేం కాదుగా. వెళ్ళండి. రే సాంబా, నిద్ర పోకుండా ఎత్తు పొలాలు జాగ్రత్తగా చూస్తారు. అప్పుడు ఇద్దరికి ఎద్దబడి కొట్ట. ఏమిటి సాదస్సు? రవిని అమ్మాయితో పంపడం ఏమిటి? తప్పే ఉంది. ఎలాగో అతనికేసి పెళ్లి చేయాలనుకుంటున్నాం. పైగా మన నిర్ణయంతో పాటు వాళ్ళ మనసులు కూడా కలిస్తే మరీ మంచిది. చాలా బాగుంది. నీకు నచ్చినంత మంచి, నచ్చకపోతే చెడు. చిత్రమైన మనుషులు. ఐఎమ్ సారీ అండి, అలవాటు లేని ప్రయాణం కదండి, అందుకని బ్యాలెన్స్ కుదరట్లేదు. అసలు బ్యాలెన్స్ అంటూ ఒకటి ఉంటే అన్ని కుదురుతాయి. సాంబడు బండి నిదానంగా పోని. పాపం పూజారి గారికి బ్యాలెన్స్ కుదరటం లేదట. నేను అసలు తోటం లేదు అమ్మాయి గారు. మరి ఎందుకో కానీ ఎట్లీ గారు మరీ హుషారుగా పరిగెడుతున్నాయి. పూజంటే వాటికి సరదా పుట్టిండేమో. ఇప్పుడు ఎందుకండి పడ్డారు? ఏం లేదండి, గతుకు రాబోతుందండి. ఓ గాడ్. కడుపులో తెగ తిప్పేస్తుంది. కడుపు నొప్పి? నువ్వు వెనక కూర్చో, నేను బండి ఆసుపత్రి తిప్పుతాను. ఇది ఆసుపత్రి నొప్పి కాదు బాబు, కాలో కట్టి నొప్పి. తమరు బండి గుడికి తోలికెళ్ళండి, నేను వచ్చి కలుసుకుంటాను. తొందర నిదానంగా రా.
అయ్యో పూజారి గారు అమ్మా మరి నన్ను గుడికి చేరుస్తారా హాస్పిటల్ చేరుస్తారా ఇంటి మధ్యకి చేరుస్తాను మీరు ధైర్యంగా ఉండండి గిత్తలండి గిత్తలండి దిగండి ఇక్కడ దేనికి అమ్మ గుడి కావాలో గుళ్ళో దేవుడు కావాలో తెలుసుకోవడం దిగండి అంటే అరే లేదు గిరలేదు దిగండి దిగండి దిగో అవన్నీ తర్వాత ముందు నా ప్రశ్న సమాధానం చెప్పు ఏంటది కట్నాలు తీసుకోవడం మంచిదని వాదించా నీకు నా మీద కోపంగా ఉంది అవునా అవును నీ చేత నా కాళ్ళు పట్టించుకున్నా నీకు నా మీద అసహ్యంగా ఉంది అవునా అవును నీ నాన్న బోల్తా కొట్టించి మీ ఇంట్లో నేను పాగా వేశాను నీకు నా మీద అసూయగా ఉంది అవునా అవును మనుగుడికి పెళ్లికొడుకులాగా మీ ఇంట్లో తేరగాటిందని మీరు నన్ను తేలిక చూస్తున్నారు అవును మీరు వద్దన్నా మీ వెనకే వస్తున్నారని మీరు నన్ను చులకం చేస్తున్నారు అవును అందుకే మీరు నన్ను ప్రేమిస్తున్నారు అవును అవును వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కంగారు పడతా అన్నాక ఎందుకు కంగారు పడతా అన్నాక ఎందుకు తొందర పడతా అన్నాక ఎందుకు తొందర పడతా దర్శనమే కాదండి
ఈ రోజు నా జన్మ తరించేలా దేవీ కటాక్షం కూడా లభించింది. ఏమని కోరుకున్నావు బాబు? దేవి పూజకై వచ్చిన నన్ను నీ పాదదాసుని చేసుకున్నావు. జీవితాంతం నీ పూజారిగానే ఉండిపోయి అదృష్టాన్ని కూడా త్వరలో ప్రసాదించమని కోరుకున్నానండి. అదృష్టం బాబు. బాబు అదేమిటి బాబు ముద్ద కింద పెట్టావు? కుక్క ముద్ద అండి. కుక్క ముద్ద? కుక్క ముద్ద అంటే ఏం లేదండి, పెళ్లి కాని వాళ్ళు మొదట ముద్ద వాళ్ళ మీద ఎక్కువ విశ్వాసం చూపించే కుక్కగా పెట్టాలని మా తాతగారు చెప్పారండి. అలాగా అయితే మరి పెళ్ళైన వాళ్ళు? పెళ్ళైన తర్వాత భార్య కదండి అందరికంటే ఎక్కువ విశ్వాసం చూపించేది, అందువల్ల ముద్దు ముద్ద కూడా భార్యకే పెట్టారు. రామయ్య గారు, వీర రామయ్య గారు, కోర్టు కాలేవసరాకుందే కనిపిస్తున్నాండి. వాసరండి, మసాలా వాసన, మామిడి ముండు వాసన, మతిపోయే వాసన. ఏంటండి ఇది? ఎంగిరి కంచం ఉంది. బంధువులు ఎవరైనా వచ్చారా? అదా మన పాపారావు కొడుకులేడు ఏడు కదా, ఈ దుంపదగ ఉన్నాడు. వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు. వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నాడా? అయితే వెంటనే నేను అతను చూడాలి. తొందర ఇవ్వలేదు, అతను ఇంకా ఇక్కడే ఉంటాడు. ఉన్నాను తినగుండ పోతానేంటి? నేను ఒకవేళ పోతే మీకు తిన్నది అరుగుతుందా? అదేగా నా బాధ. అమ్మాయి అమ్మా, నాకు వెయ్యి ఒక ఆకు. ఏంటండి పూజారి గారు పెట్టి చదువుతున్నారంటే? సచిత్రాని ఆ కైలాసం గారు ఏం చేస్తున్నారు? ఫోన్ చేస్తున్నారు. అది సరే, కావాలని ఎత్తిడి పెట్టి అన్నంతన కూడా ఇక్కడికి వచ్చి పెట్టి చదువుతున్నారు ఎందుకు? ఇవన్నీ వెళ్ళాలి ఎక్కడికి? ఇంటికి. ఆ కైలాసం గారు మన జన్మ చూసాను చచ్చిపోతాం. ఏంటి వాడు కోర్టు వచ్చి మన ప్రేమను కూడా కోర్టు లాగి దావాలని చెప్పాడు. అంటే తీసిన తర్వాత చెప్తాను కానీ ముందు నాకు సహాయం చేస్తాను. ఏం కదా నేనేం చేసినా మన ఇద్దరు మంచి కోసం చెప్పినట్లు సరే. అమ్మ నాన్నకేదో అవధి చెప్తాను కానీ మనం మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తామని నాకైనా నిజం చెప్పు. అది నేను చెప్పేదానికంటే నువ్వే ఆలోచించి ఒక పెద్ద లెటర్ రాయి. నిజంగానా బాబు? నిజమ్మా. మా అన్నగారికి మాట ఇచ్చిన ప్రకారం నేను ఎవరినో చెప్పకుండా ఆ ఇంట్లో దూరాను. నీకు మాట ఇచ్చిన ప్రకారం ఆ ఇల్లంతా చూశాను. అమ్మా ఆ ఇంట్లో అడుగడుగునా నువ్వు ఉన్నట్టే అనిపించింది. ఎటు చూసినా నువ్వే కనిపించావు. అది సరే గాని బాబు, మరి అన్నయ్య గారమ్మాయి? అమ్మ బాబోయ్ మహాగడికాయమ్మా, అంతా వాళ్ళ నాగోలికే. అలాగా ఆ అమ్మాయి నిన్ను ఏమైనా అవమానించిందా బాబు? అవమానమా? దుర్భరవమానం. అమ్మా ఏముందో తెలుసా, ఇదిగో పిల్లకాయ, నువ్వు నాకంటే గడిచి పిల్లవాళ్ళ ఉన్నావు, అయినా నీ గడుస్తాను నా గడప లోపల సాగదులే. ఇదిగో మర్యాద గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? సరే, లేదా నిన్ను నా గడప దాటనివ్వను అంత. అయితే అమ్మాయి నిన్ను ప్రేమించిందన్నమాట? ఆరు సినిమాల్లో డ్యూయెట్లు పాడు, డౌన్లోడ్ రైడర్ పెట్టించింది. నేనే వద్దా. ఎందుకని? ఎందుకని? ఆత్మాత్మ కలిసిపోయాయి కదా. చాలా కష్టపడ్డా మైసాన్. కష్టపడ్డాను డాడీ, కానీ ఆ కష్టాలు మాత్రం చాలా కష్టం. ఆ కష్టకు జమా మాత్రం లేదు. మీరు ఇస్తారా పప్ప డాడీ? నా జేబులో ఎంత ఉంటే అంతే దేవి. థ్యాంక్ యూ డాడీ. ఇదిగో. థ్యాంక్ యూ డాడీ. హలో, ఎవరు? ఏజెంట్ సుదర్శన గారా? రమ్మన్నారా? అవును పాపారావు గారు, మీరు బ్యాంకు నుంచి 70,000 ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్న నెల రోజులు పైగా అయింది. అది వెంటనే చెల్లించడం మీకు మాకు మర్యాద. ఆఫ్టర్ ఆల్, 70,000 ఓవర్ డ్రాఫ్ట్ కోసం నాలాంటి వాడిని అంత ఒత్తిడి చేయడం సబబుగా లేదండి. బ్యాంక్ సొమ్ము అంటే ప్రజలదండి, బాకీ తీర్చడం విషయంలో మీరు మేము అంటూ తేడాలు ఉండవు. మీరు తలుచుకుంటే ఎంతైనా తేడా ఉంటుంది. ఇదివరకటి ఏజెంట్ గారు అడగ్గానే డబ్బు ఇవ్వటం తప్ప మళ్ళీ తిరిగి ఇచ్చే వరకు అడగటం అనే అమర్యాద పని చేసేవారు కాదు. కనుకనే ఆయన అమర్యాద పాలై ప్రస్తుతం పదవి పోగొట్టుకున్నాను. నేను ఆ పరిస్థితికి రాదలుచుకోలేదు, అందుకే వెంటనే చెల్లించమంటున్నాను. రెండు రోజులు గడివ్వండి, విసిరి పారేస్తాను. రెండు కాకపోతే వారం రోజులు తీసుకోండి, కానీ వారం దాటితే మాత్రం విషయం నా చేతులు దాటిపోతుంది. సరే వస్తా. ఏమన్నాడు? కట్టి చావమన్నాడు. అయితే నేను చెప్పేది వినండి. ముందు నేను చెప్పింది విను. మరి నేను చెప్పేది కూడా వినండి. అక్కర్లేదు, చెప్పినట్టు చెయ్యి. తెచ్చావా? తెచ్చానండి, నేను చెప్పేది వినండి. ఏమిటది? రాఘవయ్య 100,000 5 ఏళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మాట నిజమే. ఇంకా డ్రా చేసే టైం కాలేదు కదా, ఈ పాయింట్ ఏమంటారేంటి? మొత్తం డ్రా చేయలేకపోయినా అందరూ 90% లోన్ చేయొచ్చని రూల్ ఉంది కట్టయ్య. ఉంది. మరి ఇంకే ఆ 90,000 డ్రా చేద్దాం. ఓహో అలాగా. మరి మనం డ్రా చేసిన వెంటనే రాఘవయ్య వచ్చి డ్రా చేస్తానంటే అది ఎలాగా? మనకు ఆ భయం అక్కర్లేదు.
రాఘవయ్యకు సుదర్శనానికి విరోధం ఉంది కదా. అఫ్ కోర్స్. ఈ సుదర్శనం బ్యాంక్ ఏజెంట్ గా పనిచేసేంత కాలం రాఘవయ్య బ్యాంకులో అడుగు పెట్టడు, మనం చేసిన దొంగతనం బయట. కరెక్ట్, ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, బట్ నాట్ డౌట్. ఇప్పుడు ఏజెంట్ గారి సంతకం అచ్చుకుందినట్టు తమరు చేయగలరు, మరి రాఘవయ్య సంతకం బాగుందినే స్వామికి వరిమోపలు ఎక్కటయ్యా. కాబోయే వియ్యంకుడు కదా, ఎప్పటికైనా అవసరం రాకపోతుందని సంతకం ముందే ప్రాక్టీస్ చేసి పెట్టాను. ఇదిగో నీ దగ్గర ఉన్న సంతకాలతో పోల్చి చూడు. అబ్బా ఏమిటండి మీరు, ఫోటోలోనైనా తేడా వస్తుంది కానీ మీ ఫోర్జరీ సంతకంలో ఒక కొమ్మ కూడా మిస్ కాదండి. అది సరే లేవయ్యా, ఫార్మసీలో అవి సంతకం చేస్తాను. పొయ్యిలో పడితే గాని పాలకు వాసన రానట్టు, అప్పు చేస్తే గాని వ్యాపారం అభివృద్ధి చెందదని మీ దగ్గర తీసుకున్నానే కానీ గతి లేక కాదు. లెక్క చూసుకొని జమ కట్టుకోండి. థ్యాంక్స్. ఇచ్చారా సార్? ఈ డబ్బు తీసుకెళ్లి పాపారావు గారు ఓడికిన జమ కట్టుకోండి. అరే అడగగానే ఇచ్చేశారన్నమాట. ఇటువంటి కస్టమర్స్ లేకపోతే మన బ్యాంకు చాలా కష్టం అండి. వెళ్ళి మీ పని చూసుకోండి. సుదర్శనం గారు, బ్యాంక్ అంటే ఒకరి వద్ద అప్పు తీసుకుని మరొకరికిచ్చి ఆ కమిషన్తో బతికే మధ్యవర్తి లాంటి సంస్థ. ఈ ఇచ్చి పుచ్చుకోవడంలో చిన్న పెద్ద పట్టు విడుపు లేకుండా నాలాంటి పెద్ద మనుషులను అవమానించడం మీలాంటి వాళ్ళకంత క్షేమం కాదు. పాపారావు గారు, బ్యాంకులు కాకులను కొట్టి గద్దలకేసే కిరాయి సంస్థలు కావు, దేశ క్షేమం కోసం నిలబడ్డ ప్రజా సంస్థలు అన్న సంగతి మీరు తెలుసుకోవడం చాలా మంచిది. బన్ను అమ్మాయి బన్ను, రామ త్వరగా రావమ్మా. వస్తున్నానన్నా. ఏం రావడమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను, అప్పుడే 9:30 అయింది. ఈ టైం కాస్త ముస్తా పోయి టింగు రంగమని ఆ కిటికీ దగ్గర కూర్చోమ్మా. వచ్చిపోయే ఏ కాలేజీ కురవాళ్ళకైనా మనసు పడి నీ మీద కన్ను పడితే చాలమ్మా, నీ నా జన్మ తరించిపోతుంది. ఏం చేయనన్నాయి, 6 నెలల నుంచి చూస్తున్నాను, ఇటువైపు ఎవరు రావటం లేదు. చూడమ్మా, అమ్మ పోయేటప్పుడు నీకు పెళ్లి చేస్తేనే కానీ నేను పెళ్లి చేసుకోనని మాట ఇచ్చాను కదా, ఇక ఈ జన్మలో నీకు మొగుడు రాడు, నాకు పిల్లం రాదు. ఊరుకున్నాయా? ఊరుకుంటే ఎలాగమ్మా కృషి? అది అలా బొమ్మ దగ్గరికి వెళ్ళి కృషి చేయమ్మా. ఏ కొబ్బరిలో తగడాలైనా మోదుపడకపోతాడా? వెళ్ళమ్మా వెళ్ళు, నేను స్నానం చేసి వస్తాను. ఈయన వేరే నాయన పంపేసేస్తున్నాను. ఆయన వినాయకుడి మీదకి వచ్చా, ఇక్కడేమో ఇల్లు దొరుకుతుందా చూద్దా. ఎందుకయ్యా? అది అలిసిపోయిందా? నాన్న ఏంటి ఇది కొట్టి అంటే బండి మీదే వండిలు పెట్టేసావా? లేకపోతే ఏమిటి, 2 రోజులైంది బండి ఎక్కించి, ఇల్లు చూస్తాను ఇల్లు చూస్తాను ఒకటే ఊరేగింపు, బండి దించడం లేదు. అది కాదమ్మా, పట్లం వచ్చే కాదా, పట్లం చూసినట్టు ఉంటుంది, ఇల్లు వెతికినట్టు ఉంటుంది, దానికోసమే. అవును, టీ మాత్రమే కాసావా? అరిసెలు కూడా చేశాను. ఇదిగో అది ఉంది, ఒకటే ఇది ఇస్తున్నాయండి. అవును, ఆ పసుపు డబ్బా మర్చిపోకుండా తెచ్చావా? అబ్బాబ్బాబ్బా, పసుపు డబ్బా పసుపు డబ్బాని ఎందుకు అడుగుతూనే ఉంటావు? నీకు తెలియదమ్మా, ఆ రోజుల్లో నా ఆవిడ, అదే నీ అమ్మ, బ్రతికుంటేటప్పుడు ముఖం మొత్తం పసుపు పూసుకొని సెంచరీలో బొట్లు పెట్టుకొని గలగలగలగలగలగలగలు వచ్చేటప్పుడు మీరు నన్ను వన్నంటారు, పేరు భానుమతి. నన్ను కోర్టంటారు, పేరు కైలాసం. చేతిలో ఉన్నది అప్పచ్చా? మీకేమైనా పిచ్చా అని అందరూ అంటారు. తింటారా? పెడతారా? ఇక్కడ ఏదో పోషణ ఖాళీ ఉందని చూసి వచ్చాను. అవును, ఖాళీగానే ఉంది. నీకు కింద పోషణ కావాలా పై పోషణ కావాలా? కింద పోషణ నీ కాస్త పెద్దదిగా ఉన్నట్టుంది. పోనీ పైన ఉండండి. నేనెక్కడేను కీళ్ళ నొప్పి, నేను కిందనే ఉంటాను. బన్ను గారు అద్దెంత ఏమయ్యా కైలాసం, బ్యాంకులు ఉన్నాయనుకుంటే సరాసరి ఇంటికే వచ్చేసి పుచ్చేసుకుంటున్నావా కాఫీ? అన్నయ్య ఈయన కాఫీ కోసం రాలేదు, ఇక్కడ పోషణ ఖాళీగా ఉందని వచ్చారు. అవునయ్యా, రాను రాను, చిన్నవాడినే పుదరం కదా. వైగుండం పల్లెటూరు నుంచి ఇంత దూరం కోర్టుకు రావడం చాలా కష్టంగా ఉంది కదా, అందుకే నా ఫ్యామిలీ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేసాడు. కైలాసం, నీకు ఇంకా వెనక ముందులు ఉన్నారట? ముందు ఎవరు లేరు, వెనక ఉన్నారు. కాలేదు మా అమ్మాయి గజలక్ష్మి. ఏమయ్యా వైగుంఠం, పోషణ ఇస్తావా అత్యంత? ఏమిటి, నువ్వు రావడమే నా భాగ్యం. ఏమి స్నేహం, ఏమి స్నేహం, ఆ వాసాడు పెట్టి నువ్వేనయ్యా, నువ్వేనయ్యా.
బండ్లో సామాన్ తెలియదు. గజిన్ గారు, మీ సామాన్ బండ్లోంచి భద్రంగా దించి సర్ద పూచి నాది. అమ్మ బన్ను గజిన్ గారు తీసుకెళ్లి షర్బత్ కట్టాయి. రావా కైలాస్, రావాను షర్బత్ తాగదా? ఊరి కాఫీ ఇప్పుడే కదరా తాగే ఒక కాఫీ. అనుకోకుండానే లత కాలేజీ నుంచి ఉత్తరం రాసింది. ఇవాళ సాయంత్రం వస్తుందట. అవును, ఇంకో విషయం ఏది తెలుసా? గజలక్ష్మి వాళ్ళు ఇక్కడే కాపురం పెట్టారట. ఇక్కడంటే ఇక్కడ కాదు, ఈ సిటీలో. సరే, మా అన్న బుడ్డు కొట్టేసి కార్ పట్టుకొచ్చు. రైట్, నువ్వు ఎక్కడ ఉంటావు? అక్కడ ఉంటాను. అక్కడ వెళ్ళిపోయి నువ్వు బాగా పప్పా. ఎలా పడుతున్నారు? అర్జెంట్ గారు అమ్మా, దూరెట్లు పక్కన. వెరీ గుడ్ మై సార్, వెరీ గుడ్. ఈ డ్రెస్ చూడండి, చాకలంటి బాగుందా? మై సన్, ఎక్కడ ఎంత డబ్బు ఉందంటే నీకు ఇస్తానా? వెళ్ళి జలసా చేస్తాను. ఓకే, ఫార్మ్ లేకుండా జలసా అయ్యాను డాడీ. నా పేరు డాడీ. థ్యాంక్ యూ డాడీ. నన్ను ఈ చిన్నపీట్లో వెళ్ళమన్నాడు. తనకి మాత్రం టొయోటో, ఏమైనా సరే నాకు టొమాటోయే, టొయోటోయే. చూద్దమ్మ, ఇంత కొత్త కారు పెట్టుకుని నన్ను ఆ పాత ఫీట్లో వెళ్ళమంటాడా? నేనేమన్నా ఇర్రోడ్నా? పడకుండా తెచ్చా సార్. ఎక్కడ పెట్టారు బంగారం అంతా? కారు డిక్కులో ఉంది. కార్లో ఎందుకు పెట్టారా? వెళ్ళి తీసుకురండి. ఎస్ సార్. కొంప మునిగింది సార్. సార్ సార్, ఏమైంది? బంగారం సార్, తమ అబ్బాయి గారు ఇస్తుంది సార్. కొంప ముంచారు కదా, వాడు ఎక్కడికి వెళ్తాడో, బంగారం ఏమైపోతుందో. ఇంట్లో చూస్తాయి, వెంటనే వాడిని ఫాలో అయ్యి వాడిని పట్టుకుని వాడికి. ముట్టి మూర్తిని మన కారు వెంట ఎవరు పడుతున్నట్టున్నారు. హాయిగా అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తుంటే ఎవరన్నా పడుతుంటారు వెంట వాళ్ళు. సరే, మీరంతా జాగ్రత్త ఉండండి, వాళ్ళని పెట్రోల్ తాగించేస్తారు. తాగించి తాగించి. పొంగు కాస్త ఆరిపోయి
వయసు మన్న కూది వచ్చినట్టే వెళ్ళడానికి ఈ వల్ల మాలిన పాటలు దేనికి చీకటి పడుతోంది ఇంటికి చేరే వేళయింది చీకటి పడుతుంది గంటలు చేరే వేళయింది చీకటి పడుతుంది ఇంటికి చేరే ఎంత బాగుంది ఏం బాగుంది ఈ గాలి కలివేస్తుంది ఈ తోట భయమేస్తుంది ఆకాశం నలుపెక్కింది నాశ కొండెక్కింది ఈ గాలి కలివేస్తుంది ఈ తోట భయమేస్తుంది ఆకాశం నలుపెక్కింది నాశ కొండెక్కింది సాధు సరదాలు ఈ బొమ్మ సరదాలు ఈ వయసుకుండాలి జలసాలు వాటికి వెయ్యాలి పొద్దాలు చీకటి పడుతుంది జంటలు చేరే వేడైంది చీకటి పడుతుంది ఇంటికి చేరే వేడైంది మగాడికేమీ తెగింపు ఉంటుంది ఆడపిల్లకి దిగింపు సొగసైంది సొగసులు చూస్తే నోరు దిగువులు చూస్తే తెగింపు పుడుతుంది అది హద్దులు దాటిపోతుంది వయసుది అది హద్దులు దాటిపోతుంది హద్దులకైనా హద్దుది అది మరీ లాగితే తెగిపోతుంది చీకటి పడుతుంది ఇంటికి పడుతుంది దడలు చేరే వేళయింది చీకటి పడుతుంది ఇంటికి చేరే వేళయింది చూద్దాం అది నా బ్యాట్ కింద రాయి అయ్యో 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 నా బ్యాట్ అయ్యో నా బ్యాట్ ఏం కైలాసం నీకేమైనా పిచ్చి పట్టిందా నేను చెప్పింది వింటే మీకు పడుతుంది పిచ్చి ఏం లేదండి అబ్బా ఏమిటి సార్ మీరు ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తే ఇంత తేలిగ్గా తల పూసి లోపల కొచ్చి కూర్చున్నారే సర్లే కూర్చోవయ్యా కుర్చీ మీద కూర్చోవయ్యా కుర్చీ ఇక్కడ ఉందా సార్ ముఖ్యమైన విషయం అంటే ఏమిటయ్యా నీ గొడవ సార్ ఏమి లేదండి మీకు తెలిసి కలిసి ఉంటే అభినందిద్దామని తెలియ కలిసి ఉంటే విచారం వినిపిద్దామని వచ్చాను అంటే ఏమి లేదండి మీ అబ్బాయి రవి రాఘవయ్య గారమ్మాయి అంటే మీ భారమ్మాయి ఆ లతతో కలిసి ఒక ఆట లేనా పాట లేనా అదే సార్ నేను ముందనుకున్నది చెప్పు ఈ కథంతా నీకు తెలియకుండా నడిచిందా మనస్సుండబట్టలేక ఒక్కసారి మా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి రమ్మన్నానండి అందుకే వాడు ఇల్లు ఇల్లాన్ని కూడా చూసుకొచ్చాడు అంతా వింటున్నాను డాడీ ఇందులో అమ్మ తప్పేం లేదు అయితే నేను ఎవరింటికి వెళ్ళొద్దంటే వెళ్ళకూడదనుకున్న ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు మా అమ్మాయితో సరసాలేదు కాదు మీరు వద్దనుకుంటున్నారన్న సంగతి తెలియకముందే మా ఇద్దరు మనసులు కలిసాయి కనుక నువ్వు అనవసరంగా ఈ విషయంలో జోక్యం కల్పించుకోకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ప్లీజ్ రవి వయసుతో పాటు మనసుకు స్వేచ్ఛ వస్తుందని అది దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుందని నాకు తెలుసు కానీ బిడ్డ చుట్టూ కన్నవారి మమకారం కవచంలా కాచి ఉంటుందని దాన్ని కాదని కన్ను మూసుకుని ప్రవర్తిస్తే బట్టల విప్పి బజారు పడ్డ పిచ్చివారితో సమానం అవుతుందన్న జ్ఞానం కూడా ఉండాలి అంత అజ్ఞానంగా నేను ఎప్పుడు ప్రవర్తించలేటాడు కాకపోతే నాకు అర్థం కాని తెల్లం ఒకటి తెలుసుకోవాలనుకున్న తెగిపోయిన రక్త సంబంధాలను తెగిపోయినట్టు నీళ్ళు ఎలా ఉండగలిగారు అసలు ఎందుకు ఉండాల్సి వచ్చింది
అతికించడానికి వీలు లేని చితికిన మనసుల వల్ల. అదే ఎందుకు చితికరి? ఎందుకు ఇన్నాళ్ళు మా అమ్మ పుట్టింటి ప్రేమకు నోచుకోలేక చిత్రహింసలు అనిపిస్తోంది? మీ హింసతో పాటు మా ప్రేమకు ఎందుకు చితిపేత తెచ్చుకున్నారు? రవి, ప్రేమంటే ఏమిటో తెలిసిన వాడెవడు మరొకరు ప్రేమకు చితిపెట్టాడు బాబు. కాకపోతే కన్నబిడ్డ కళ్ళతటే చితిలో దూకుతూ ఉంటే తండ్రికి అసహించలేకపోయాను బాబు. మన రెండు కుటుంబాల మధ్య ఉన్న ఈ అఘాతం పోడదు. నీ ప్రేమ ఫలించదు బాబు, ఫలించదు. ఎందుకండి డాడీ, ఎందుకని? నీ మామయ్యకు మనసన్నది లేనందుకు మాకు జరిగిన పరాభవం మేము మర్చిపోలేను. ఏమిటి డాడీ ఆ పరాభవం? అమ్మనడైనా చెప్పలేదు, కనీసం మీరేనా చెప్పి నా మనసులో ఉన్న అలజడి తగ్గించండి డాడీ ప్లీజ్. అసలు ఏం జరిగిందో చెప్పండి. చెబుతాను బాబు. మీ మామయ్య నేను దూర బంధువులు. నేను ఎల్ఎల్బి పాసే ఖాళీగా ఉన్న రోజులని మీ మామయ్య కోరిక ప్రకారం నేను మీ అమ్మకు చూసుకుని చెబుతుండేవాణ్ణి. ఆ రోజుల్లోనే మా మనసులు కలిశాయి. మారుతి, పెళ్ళంటూ ఈ జన్మలో చేసుకుంటే నిన్ను తప్ప మరెవరిని చేసుకోవాలని ప్రమాణం చేస్తున్నాను. కాకపోతే నాకు ఉద్యోగం దొరికి నా కాలమే నేను నిలబడే వరకు నాకు వ్యవధి కావాలి. ఈలోగా మా అన్నయ్య నా మెడలోంచి మరెవరికో కట్టు పెడతాడు. అసలు ఈ ఆలోచనలన్నీ దేనికి? ఒక్కసారి ధైర్యంగా వచ్చి మా అన్నయ్య నడకూడదు. నేనా? అవును, నిన్నే నమ్ముకుని నీకే మనసిచ్చిన నాకు నువ్వే ధైర్యం ఇవ్వలేకపోతే ఇక ఆడదాన్ని. అన్నయ్య మాటకు ఎదురు చెప్పే సాహసం నాకెక్కడి నుంచి వస్తుందో చెప్పు. సరే పర్వత, రేపే మా అమ్మని తీసుకుని మీ ఇంటికి వస్తాను. మీ అన్నయ్యని అడుగుతాను. సంతోషం? తప్పకుండా వస్తావు కదా. వద్దన్న రాకుండా ఉండటానికి రావాలని ఎంత దూరం వచ్చాము. తప్పకుండా వస్తాను. ఉద్యోగం సద్యోగం లేకుండా మూట గతి లేక బికారిలాగా తిరుగుతున్న నిన్ను చూసి జారిపడి నా చెల్లెలకు ప్రైవేట్ చెప్పించి నాలుగు రాళ్ళిచ్చి నిన్ను ఆదుకున్న పాపానికి నా చెల్లెల్ని నీ ఇంటి దాన్ని చేయమని అడగడానికి నీకు ఎన్నికుండేదా? ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేయమని అడుగుతున్నాను. దానికి ప్రత్యేకించి గుండెలు అక్కర్లేదు రాఘవే. ఇంకొకసారి ఆ మాట అంటే నాలుగు తీరేస్తాను. మెడబడ్డి బయట గండించుకోకుండా మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళతాను రాఘవే గారు. కానీ మీ తొందరపాటుకు మీరే పశ్చాత్తాపడి మీ పొరపాటుకు మీరే పరితపించే రోజు ఒకటి మనం మాత్రం గుర్తు. అమ్మా రా. నీకా అన్నయ్య అదృష్టం ఉందో లేదో తేల్చుకుంటామని. అది తేల్చవలసింది ఆస్తి అంతస్తు అంటూ చివరికి మన బంధుత్వాన్ని కూడా మర్చిపోయి మమ్మల్ని అవమానించిన మీ అన్నయ్య పర. మా అన్నయ్యకి కావలసింది ఆస్తి అంతస్తే కాని నేను నా సుఖం కాదు. అందుకని తనను కాదనుకొని నేను కావాలనుకున్న నీ దగ్గరకు వచ్చాను. చెప్పు బాబా, నీకు కూడా నేను అక్కర్లేదనుకుంటే నాకు నేనే లేకుండా పోతాను. పార్వతి, అవేం మాటలమ్మ? అవునత్తయ్య, నేనెంత కాదన్నా మా అన్నయ్య రేపే మరొకళ్ళతో నిశ్చితార్థం పెట్టబోతున్నాడు. పెంచిన వాళ్ళకి ఎలాగో అక్కర్లేకుండా పోయాను, ప్రేమించిన వాళ్ళకు కూడా అక్కర్లేకుండా పోతాయి. అక్కర్లేకుండా ఎలా పోతావమ్మ? నువ్వు ప్రేమించినంతగా వాడు నిన్ను ప్రేమించలేదనుకుంటున్నావు. కాకపోతే వాడి కారణంగా మీ అన్నా చెల్లెళ్ళ మధ్య కలతలు కన్నీళ్లు ఉండకూడదు, మీ కుటుంబం అల్లరి పాలు కాకూడదనే వాడి ఆలోచన. అయినా పెళ్ళిళ్ళు దేవుడే చేస్తాడన్నట్టు ఇంతవరకు జరిగాక ఇంకా ఈ పెళ్లి ఎవరు ఆపేస్తారు? అవును బాబు, పెద్దవాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి జరగలేదన్న బాధ కంటే ప్రేమించిన ఒక ఆడదాన్ని ప్రాణాన్ని కాపాడి కష్ట ఓసుకం ఆమెతోని నీ జీవితాన్ని ముడిపెట్టుకో. ఆ పైన భగవంతుడు చెల్లమ్మ గుడికి వెళ్ళింది. ఉత్సవ కార్యక్రమం ప్రారంభం. అంత బాగా ఆగడేందుకండి? ఈలోగా బోర్డు తతగా ఉంది. ఇప్పుడు మొదలు పెట్టి ఆవిడ వచ్చేసరికి అసలు విషయానికి రావచ్చు. అలాగే కా. ఏమిటి పార్వతి, పెళ్ళయ్యే వరకు ధైర్యంగా ఉండి ఆ తర్వాత నీరు గడిపే వాళ్ళు ఏమంటారు తెలుసా? లో పెరిగి వాళ్ళు అంటారు. పెరిగితనం కాదండి, తల్లిదండ్రులు లేకపోయినా కనీసం ఉన్న ఒక్క అన్నయ్య వదిలిన దీవెళ్ళు కూడా నోచుకోలేకపోయాను. అదంతా నీ అమాయకత్వం పార్వతి.
ఆ దేవుని ఆశీర్వాదంతో పాటు స్వర్గంలో ఉన్న మీ అమ్మా నాన్నగారి ఆశీర్వాదం కూడా మనకు లభించాయి. ఇక మీ అన్నగారికి అంటావా, మన ఇద్దరం కలిసి తిన్నగా మీ ఇంటికి వెళ్తే సరే. పోతండి, ముందు నన్ను ఒక్కదాన్నే వెళ్ళనివ్వండి. ఇదేమిటి పార్వతి, పెళ్లి కాగానే ఎడబాట? ఎడబాటు కాదండి, సర్దుబాటు. ముందు నేను ఇంటికి వెళ్ళి మన పెళ్లి సంగతి చెప్పి ఆ తినే చివాట్లేవో నేను తిన్నాక మీరుద్దరు గాని. పార్వతి, ఇప్పటికే పిరికి వాళ్ళ ప్రవర్తించారు, ఇంకా నేను. క్షమించండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఇక జీవితాంతం నేను మీ మాట వింటాను. నేను వెళ్ళిన ఒక్క గంట తర్వాత రండి. ఒక్క గంట తర్వాత సరే, నీ ఇష్టం వచ్చినట్టు. కానీ ఒక గంట కంటే ఎక్కువ ఉండలేదు. నేను మాత్రం ఉండగలనా? అయ్యా రాజమణి గారు, సాముడు అద్భుతులు వేల అయిపోతుంది. అమ్మాయి గారు ఇంకా రాలేదు. వస్తూనే ఉంటుంది. వచ్చావా? నువ్వేమైపోయావనని హడా చేస్తున్నాను. నువ్వు రావడానికి అరగంట ఆలస్యమైతే నేను ఊరిపోసుకోవాల్సి వచ్చేది. అత్యాధ వదిన, ఏదైతే గానీ అందరూ ఎదురు చూస్తున్నారు. రామ్మ లోపలికి వదిన, నా మాట విను. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఏ ఉత్సవం అవసరం లేదు. రా లోపలికి. అవునా కదండి, మీరు వెళ్ళండి. రామ్మ అన్నయ్య. అన్నయ్య నాకు ఏ లోటు రానీయడమ్మా. ఈ అన్నయ్యని నీకు నేను తోడుంటాను. పేరంటాల పని కూడా అన్నగారే చేస్తున్నారంటే ఆ రక్తం పంచుకు పుట్టిన లేదండి అదృష్టం. అవునండి, చిన్నప్పటి నుంచి అల్లారబుద్దుగా పెంచుతూ తప్పటడుగుల దగ్గర నుంచి ఇప్పటి వరకు నడిపించుకొచ్చిన అన్నయ్యనండి. మరో ఏ చేతికి అప్పగించి ఆ ఏడడుగులు నడిపించే వరకు నా బాధ్యత తీరదు, నాకు అతృప్తి ఉండదు. ఇంకా కానిచ్చేదే ఉందండి, సాంబులాలు ఇచ్చి పుచ్చుకోండి. అమ్మా ఈ చీర కట్టుకురామ్మా. విమల అమ్మాయిని లోపల తీసుకెళ్ళా. పార్వతి ఏమిటి పని? అవును నేనెంత చెబుదామనుకున్నా మీరిద్దరూ వినిపించుకోకుండా నా నోరు నొక్కి నన్ను ఒక బొమ్మలా వాళ్ళ ముందు నిలబెట్టారు. ఏమిటి మనం చెప్పదలుచుకుంది? వదిన, ఇంతకు ముందే నాకు సుదర్శనానికి గుళ్ళో పెళ్ళయింది. నిజ వదిన, నీ మీద అన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నా. ఈ ప్రధానం జరగడానికి వీలేదని అన్నయ్యతో చెప్పు వదిన. ఏమండి మీ వదిన చెప్పిన నిజం ఎవరితో చెప్పి చేశావు? ఇప్పుడు నేను తొట్టే అనుకున్నావా? అవునండి, తనకిష్టమైన వాడిని తను పెళ్లి చేసుకుంది, ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుని పొరపాటు చేసింది మనమండి. దానికి ప్రాయశ్చిత్తంగా నన్ను తప్పి నీరు చచ్చిపోండి. నా మాట వినండి, ఈ గొడవంతా తర్వాత పెట్టుకుందా. ముందు వచ్చిన గురికి కథ చెప్పి పంపించండి. ఏమండి వదిన, వదిన ఇంకా దేనికి సిగ్గులు ఎప్పుడో కూర్చోను. ఇంకా నయం, ఆ మా తల్లి నిజం చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే పెళ్ళైంది అనేసి పెళ్లి చేసేవాళ్ళు. పేరు గొప్ప ఊరు తిప్ప అన్నట్లు గౌరవమైన కుటుంబం కదా అని వచ్చినందుకు మంచి గౌరవమే జరిగింది. ఇలాంటి వాళ్ళనే కోర్టు గెచ్చి పరు నష్టం తాగలేస్తాడని సిగ్గురాదు. ఎంత పని చేశావా? నమ్మకత్వం, నిన్ను కాదన్నానని నా కన్ను కప్పి నా చెల్లెల మళ్ళా ఉరితడ పోతాడా నిన్ను? అన్నయ్య ఆయన ప్రాణం అక్కర్లేదు, ఇదిగో ఇందులో ఉంది. మా కుటుంబానికి జరిగిన అవమానం సార్, తక్షణం మీరు ఎదురికించి బయటపడి ఈ
అర్థమైందా బాబు? నేను కొట్టగలిగుంటూ కూడా కొట్టకుండా, తిట్టగలిగుంటూ కూడా తిట్టకుండా ఆ అవమానాన్ని ఎందుకు భరించానంటావు? తను చేస్తున్న అవమానానికి తనే పశ్చాత్తాపడి మమ్మల్ని క్షమాపణ వేడుకునే రోజు ఏదో ఒకనాడు వస్తుంది కదా అని. కానీ ఈ రోజు వరకు మీ మామయ్యలో ఎలాంటి మార్పు లేదు. తన పుట్టింటి వాడి ప్రేమ కోసం మీ అమ్మ కార్చే కన్నీరు ఆగలే. ఈ స్థితిలో నువ్వు తొందరపడితే కన్నీటికి మరో కన్నీరు చేరుస్తావే తప్ప ఎవరి కన్నీరు తీర్చలేమన్నదే నా బాధ. అర్థమేంటండి? చేతనైతే అమ్మ కన్నీరు చూడటాన్ని ప్రయత్నిస్తాను, లేదా నన్ను నేనే మర్చిపోతాను. అంతేకాని మరొక కన్నీటి కథకు మాత్రం కారణం కాబట్టి మాటిస్తున్నాను. నాకేం తెలుసు అంటే కూడా తెలియదు. ఏమయ్యా పెద్ద బాధమా రామాయణమా తెలుసుకోవడానికి? షోలే అంటే నాకు తెలియదు, నీకు తెలుసా? నాకు తెలుసు. ఏంటయ్యా షోలే అంటే? హిందీ సినిమా. హిందీ సినిమా కదా, ఇంగ్లీష్ సినిమా అన్నానా? అర్థం కాకపోయినా చూసేయడమే. ఏమమ్మా వారానికి నాలుగు హిందీ సినిమాలు చూస్తున్నావు కదా, ఆ మాత్రం తెలియదా? తెలియదు నాన్న. తెలియకుండా ఎందుకు అడుగుతున్నావు? తెలుసుకోవడానికి. అబ్బా ఏం ప్రశ్న అది, సినిమాలకు ఎందుకు వెళ్తాం? నలుగురు నవ్వితే నవ్వడానికి, ఏడితే అడవడానికి. నేను మాత్రం హిందీ సినిమాలో లవ్ సీన్ చూడడానికి పెట్టుకుంటా. తెలుసులే. హిందీ సినిమాలో లవ్ సీన్స్ భలే ఉంటాయి తెలుసా? ఎంత బారు, సొంత తండ్రి దగ్గరే లవ్ గురించి మాట్లాడుతున్నావు. తల్లి లేదు కాబట్టి నీ దగ్గర చెప్తాను. అయ్యో అయ్యో గుర్తు చేశావు, గుర్తు చేశావు. హిందీ నేర్పించవా? నాకు హిందీ నేర్చుకోవాలని ఉంది గజిన్ గారు, మన ఇద్దరం కలిసి ఒకే టీచర్ పెట్టుకుందాం. నేను కూడా హిందీ నేర్చుకుంటాను రా. ఎవరు నువ్వు? అవును. సరేలే నీకు తెలియదు సరిగా రాదు. వైకుంఠ కొత్తగా నేర్చుకోవడానికి ఏ భాష అయితే ఏంటయ్యా? పాపం చిన్న పాప ఆశపడుతుంటే వద్దట ఏంటి? ఇలా బన్ను గారు, నాకు హిందీ నేర్చుకోవాలనే ఉంది. ఎందుకంటే మొన్న ఒక మారువారికి చదివి హిందీ రక నానా తొందర పడ్డాను. సరేలేవయ్యా అందరూ కలిసి హిందీ నేర్చుకుందాం. ఇంతకీ టీచర్ ఎవరు? తాను కలిసిన ఒక ఆవిడ ఉంది, నేను తీసుకొస్తాను. నీ తాలూకా? వద్దు 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 వద్దు, మా బ్యాంకు లో ఒక ఆవిడ ఉంది, నేను తీసుకొస్తాను. నీ బ్యాంకులోనా? అసలే వద్దు. ఇద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు? బంగారు లాంటి టీచర్ని నేను తీసుకొస్తాను. నెలకి 200 ఇస్తే చాలు. 200 అయితే ఏనన్నా, ఇంటి పని వంట పని రెండు చూసుకుంటుంది, రాత్రి పగలు ఇక్కడే పడి ఉంటుంది. కైలాసం మా బన్ను చేసిన వంట తినలేక తస్తున్నాను, ఇక లాభం లేదు కానీ శరసంగా వేసేసుకుని పెట్టేసుకుంటాను. అలాగే తీసుకురామా. బిఏ పరీక్ష ఫలితాలు 927 28 29 రా. వయసున్నామూర్తి నీ నెంబర్ పేపర్లో కనపట్లేదురా? దేవుడే కనపట్టలేదు, ఎంత పూజ చేసినా పేపర్లో నా నెంబర్ కనపడుతుంది. నీ అమ్మాయి తప్పం కానీ అంటే పరీక్ష తప్పని ముందే తెలుసు అన్నమాట. బీఎస్ లో ఎంఎన్ రాయ్ గోల్డ్ మెడల్ విన్నర్ పితా కాలేజీ నుండి మిస్టర్ రవి. కంగ్రాచులేషన్స్. నమస్తే. థ్యాంక్ యూ సార్. మనస్తత్వ శాస్త్రంలో ఆవుల గోపాలకృష్ణమూర్తి గారి గోల్డ్ మెడల్ విన్నర్ మిస్ లత. కంగ్రాచులేషన్స్ రవి. కంగ్రాచులేషన్స్. పాలిటిక్స్ లో గోల్డ్ మెడల్ విన్నర్ అగైన్ మిస్టర్ రవి. డబుల్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ. రెండుసార్లు కంగ్రాచులేషన్స్ అన్నా, ఒక్కసారి కూడా థ్యాంక్స్ చెప్పలేదే. నీ మెడల్స్ లాక్కుపోతామన్నా, లేకపోతే నీ మెడల్ వంచేస్తామన్నా. ఏం రవి ఇది, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇలా ఉమ్మని బొంగమూతి పెట్టుకుని వెళుతున్నావు? నన్ను ఏడిపించాలన్నా? లేదు, మన పొరపాట్లతో ఇతరులు నేర్పించకుండా ఉండాలి. పొరపాట్లు? అవును లేదా, ఇంతవరకు మనం చేసినవన్నీ పొరపాట్లు. ఇక మన పొరపాట్లు ముందు ముందు కన్న వాళ్ళకి ఇక్కట్లుగా మారకుండా ఇంతటితో మనమే ఆపేయటం మంచిది. ఏం రవి, ఏంటా మాట? ఇన్నాళ్ళ మన స్నేహానికి చివరి మాట. ఓడియమేం రవి, నన్ను ఉడికించాలని చూస్తున్నావా? లేదు లత, ఎవరి బ్రతుకు ఊడిపోకుండా ఉండాలని చూస్తున్నాను. కలిసి బ్రతికే అదృష్టం మనకు లేదు, నన్ను మర్చిపో. ఆగు రవి, ఆగు. ఎందుకు అలా మాట్లాడుతూ చెప్పు రవి, ప్లీజ్ చెప్పు. చెప్పలేను లత, క్షమించు. Thank you.
లత నువ్వా? ఏమిటమ్మా ఇలా కబురు అయినా చేయకుండా వచ్చావు? అబ్బాయికైనా ఉత్తం వేసావా? లేదండి. కూర్చోమ్మా కూర్చో. గౌరీ అమ్మాయికి హోటల్ తీసుకురా. అక్కర్లేదండి, హోటల్లో తీసుకునే వచ్చాను. అదేమిటమ్మా, కతికితే అతకదనా? అలాంటి పట్టింపులు నాకేమీ లేవు. మీకు లేకపోయినా ఆయనకు ఉండొచ్చు కదండి. మావాడిక అయితే నువ్వు వాడిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేకపోయింది, సిగ్గు విడిచి నేనే ఇలా రావాల్సి వచ్చింది. ఏం జరిగిందమ్మా? ఆ వెరుగుతామని అన్నాడా? ఆయన ఎందుకు వెరివాడవుతాడండి? ఆయన ఆడిన నాటకాలని నిజం అనుకుని గుడ్డిగా నమ్మిన నేను వెరిదాన్ని. అందుకే ఇక జీవితంలో నేను కలవనని చెప్పొచ్చేశారు. అంత మాట అన్నాడా? దానికి కారణం నేనేనమ్మా. ఏదో పరీక్షలో తప్పాడు కదా అన్న కోపంతో ఈ జన్మలో అమ్మాయిని చేసుకున్న యోగం నీకు లేదు అని తిట్టేశాను. అది నిజం అనుకుని వాడు అలా మాట్లాడుతాడు. పరీక్షలో తప్పాడా? అవునమ్మా, సిగ్గుపడి నీతో చెప్పుకుంటాడు. అదిగో రానే వచ్చాడు. ఒరే, ఈ జన్మలో అమ్మాయితో మాట్లాడని చెప్పేవాట? పరీక్షలో తప్పినంత మాత్రం ప్రేమలో కూడా తప్పించాను దుర్మార్గం అనుకున్నారా? యువర్ కాన్ డాడీ, ఇదంతా కూడా లేదు, నాటకంలో నాటకం. మూర్తి, మీతోటి కొన్ని విషయాలు మాట్లాడాలి. అలా గదిలోకి వస్తారా? ఏంటి? సరే, నాకు పని ఉంది, వస్తాను. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే ఏంటిదంతా? ఆయన ఆయనే నన్ను కన్నా పితృరత్నం. మీ ఆస్తి అంతా కొట్టేయాలని ప్రయత్నించాడు. మిమ్మల్ని ప్రేమించమని అనవసరంగా నన్ను పంపించాడు. నిజాలు తెలుసుకున్నాం. అసలు రవి ఎవరు తెలుసా? సస్పెన్స్ సుయోన మీ మేనత్త కొడుకు. రవి నా మేనత్త కొడుకు. ఎవరమ్మా? ఎవరు కావాలమ్మా? ఎన్నేళ్ళుగా నేను చూడలేకపోయినా నా మేనత్త అంటే నువ్వు మా లతవా అమ్మా? అవునత్తయ్య. అమ్మా అమ్మా అత్తయ్య, ఈ దురదృష్టవంతరాల గురించి నీకెవరు చెప్పారమ్మా? ఎలా వచ్చావు? రవి ఎవరు తెరో చూడరా. ఇన్నాళ్ళకు మీ నాన్న ఈ చెల్లెల్ని క్షమించాడమ్మా. మీరు నాకు తెలిసినని కానీ నేను ఇక్కడికి వచ్చినట్టు కానీ నాన్నకి ఇంకా తెలియదు అత్తయ్య. అలాగా ఏం పార్వతి, రాక రాక వచ్చిన మేనపాడవని చూసి నిలువల్లా కరిగిపోయిన మనిషి. మీ అన్నయ్యకు తెలియకుండా వచ్చిందనగానే అలా కొయ్యబారిపోయేవి. తనకిష్టం లేకుండా తన బిడ్డ మన గడప తొక్కినందుకు ఆ అమాయకురాలి ప్రాణాన్ని నాకు ఇస్తాడు, లేదా తన మీద మనకున్న పగను సాధించుకోవడం కోసం మనమే ఈ నాటకం తాడేమన్న అనుమానంతో తన ప్రాణాన్ని అయినా తీసుకుంటాడని ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చిందా? ఏమండి? అవును పార్వతి, నువ్వు నీ కొడుకు వాడిన దొంగ నాటకం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో తెలిసిందా? రేపు మన కుటుంబాన్ని ఎంతవరకు తీసుకెళ్లిపోతుందో ఆలోచించావా? ఆ మాత్రం ఆలోచించుంటే ఇన్నేళ్లుగా మనం దాచుకున్న రహస్యాన్ని నువ్వు రవికి చెప్పుండేదానివి కాదు, వాడు ఆ గడప తొక్కుండేవాడు కాదు, ఈ అమ్మాయి ఇంత దూరం వచ్చిండేది కాదు. మావయ్య, మొదటిసారిగా మిమ్మల్ని మనసారా పిలిచి మొదటి మాటతోనే మిమ్మల్ని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. తెలియకుండా నేను ప్రేమించిన వ్యక్తి, కారణం చెప్పకుండా నాకు దూరమైన వ్యక్తి, నా మేనత్త కొడుకని తెలియగానే నేనేంటో నా బ్రతుకేం కాకపోతుందో అని ఊహించుకున్నాను. కాకపోతే ప్రేమలు ఫలించకపోయినా పరిస్థితులు తారుమారైనా రక్త సంబంధాలు మారవు కనుక నాకు ఒక మేనత్త ఉందని తెలియగానే రక్తం పొంగి నీ గడపలు అడుగుపెట్టాను. అది కూడా ఎవరికైనా తప్పనిపిస్తుంది, క్షమించండి. నీ ఇంటికి నువ్వు రావడానికి తప్పనే హక్కు ఎవరికుందమ్మా? ఇంటిగా ఎరా రవి, మాట్లాడవే. కనీపించిన పెద్దవాళ్ళు ఉండగా నేనేం మాట్లాడనమ్మా. ఏ దిక్కు లేని వాళ్ళు ప్రేమించుకుంటే ఆ ప్రేమే ఒక దిక్కు చూపిస్తుందట, కానీ దిక్కున్న వాళ్ళు ప్రేమించుకుంటే ఆ ప్రేమ తిక్కుమాలింది అయిపోతుందట. చేయని నేరానికి శిక్షణ పిస్తున్న ముద్దాయిని ఇంతకంటే ఏం చెప్పు. అమ్మా లత, జీవితంలో కనిపించవు అనుకున్న దానివి ఇలా కనిపించి కన్నీళ్లతో కదలి వెళ్ళిపోతుండే నేను భరించలేదమ్మా. ఏమండి? నేను చేయగలిగింది ఏమీ లేదు పార్వతి. ఈ పరిస్థితుల్లో ఎవరు ఏమీ చేయలేదు. ఒకవేళ చేయాలని ప్రయత్నించినా మామయ్య అన్నట్టు నాన్న సహించలేకపోవచ్చు. చేతనైతే నాన్న మనసు మార్చగలిగింది, మార్చవలసింది నేనే.
నా అదృష్టానికి నన్ను వదిలేసి మీరు ధైర్యంగా ఉన్నట్టు వస్తానంటే ఏమి అసలు ఆ దిక్కుమాలిన ఉందని నీకు ఎవరు చెప్పారు? కాలం కాదు కళ్ళ కావం. లేకపోతే నాకు ఇష్టం లేదని తెలుసుకోవడం నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళా? నాకు ఇష్టమైంది కనుక నా మేనత కనుక. నాకు లేని చెల్లెలు నీకు మేనత ఎలా అవుతుంది? నీకు లేని మనసు నాకుంది కాబట్టి. అమ్మా లత ఏమిటమ్మా మాటలు? అవునమ్మా, ఎదుట వాళ్ళ మనసులు అర్థం చేసుకోలేక మన మనసుని చంపుకున్నా, వాళ్ళ ప్రేమను గౌరవించలేక మన ప్రేమను పదగా మార్చుకున్నా. అది మన తప్పే అవుతుంది కానీ వాళ్ళ తప్పు కాదమ్మా. అలాంటి మంచి వాళ్ళని తిరిగి మనవాళ్ళుగా చేసుకోవాలనుకునే ప్రయత్నం అంతకంటే తప్పు కాదమ్మా. తప్పే కాదు రాత, ఒకసారి నెత్తురు నిప్పుగా మారాక మళ్లీ దాంతో రక్త సంబంధాలు కలపాలనుకోవటం, నిప్పుతో చెలగాటమే కాక నిలువు నా తగ్గించుకుపోవటం ఏమిటో. నానా, నెత్తురు నిప్పుగా మారితే ప్రమాదం ఎదుట వాళ్ళకి కాదు. ఆ నిప్పుల కుంపటిగా మారిన మనిషికి, ఆ మనిషి చుట్టూ అల్లుకున్న అమాయకమైన మనుషులకి. లత, అవునమ్మా, మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి చేస్తాడన్న సంగతి మర్చిపోయారు. అంటే నాన్నగారు కావాలని మన ఇంటికి రప్పించి నాతో చనువుగా తిరగనిచ్చి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్న మనిషి ఎవరనుకుంటున్నారు? ఇన్నేళ్లుగా నాన్నగారు వద్దు వద్దు అనుకుంటున్న ముద్దుల చెల్లెలి కొడుకు. శిష్యుడంటే ఇలా ఉండాలి, నీకు తప్పకుండా హిందీ వస్తుంది బాబు. ఈ చీరకి జరి ఉంటే ఎంత బాగుండేది. జరి రోజులు పోయి నేను వీడో వీడో ఈవిడెవరు? హిందీ విడో, హిందీలో విడో, హిందీలో విడో. అయ్యో బాబు, నీకు కూడా తప్పకుండా హిందీ వస్తుంది. లే బాబు, తీస్తారా లేస్తారా? తీసాను లేచాను. ఈయన మా ఇంటి ఆయన. ఏమిటి? ఈయన మీ ఇంటి ఆయన? ఇంటి ఓనర్. అచ్చా, లోపలి పని మాట్లాడదాం. రానన్న. నమస్కారం మామగారు. నీ కంటికి మామగారు కనబడుతుంటే నా వయసు ఎంతో కదా? 27. అవును, ఈ నానరొట్టి ఎవరండి? నానరొట్టి గారండి, బంధువు, మా ఇంటి ఆవిడ. నాకు ఒకగా ఒక సిస్టర్, ఈ ఇంటికి అదే లక్ష్యం. ఇంతకి తమ నామదే? జానకి. అందరూ జాను జాను అని పిలుస్తుంటారు. మా వారికి ముద్దేసినప్పుడు గుంతల కర గుమ్మ అంటారు. ఇంకా నయం, చందనపు బొమ్మ అని లేదు. అదే అనేవారు. సండే నైట్స్, నైట్స్ లో సండేస్ లో. అది సరే కానీ పాపం తమకి దుర్గతి పట్టి ఎన్నేళ్ళయింది? ఏళ్ళు ఎక్కడండి, రేపు ఆగస్టు ఎండ్కి 3 నెలలు అవుతుంది. మొగుడు తెచ్చి 3 నెలలయ్యింది, ముండ మూసి 6 నెలలయ్యింది. అవునన్నా, పాపం వాళ్ళ ఆయన 3 నెలలకు పోతాడనగా అచ్చమైన వీడియో ఎలా ఉంటుందో చూడాలని కోరుకున్నాడట. అందుకే సార్ మొన్న త్యాగం చేశారు. నా అందాన్ని చూసి అందరూ అనుమానిస్తుంటే ఆయనకు కూడా అనుమానం వచ్చి అర్ధరాత్రి వేసి నా దుత్తంతా కట్ చేశారు. వెంటనే నాకు కోపం వచ్చి నా బొట్టు చెరిపేసుకున్నాను. నా బొట్టు చెరిపేసుకున్న 3 మాసాలకే వారు కన్ను మూశారు. ఆ తర్వాతే ఈ మాత్రమేనా మనకి? అదే మరుచదులేండి, పాపం ఇదే చెయ్యి. ఏదైనా కాఫీ తీసుకుంటారా? ఆ తంటి మీద తీసుకుంటాను, అప్పుడప్పుడు బోర్న విడా తీసుకుంటాను, ఎప్పుడైనా ఆర్లిస్ తీసుకుంటూ ఉంటాను. రాత్రి పూట మాత్రం ఈ మాత్రం గ్లాస్ తోటి పాలు తాగుతాను. ఈ మాత్రం గ్లాసు? అందుకే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. దృష్టి పడిందే? కళ్ళ చూడదు, దృష్టి పడదు. అమ్మాయి అమ్మాయి, కలుపుకురా. ఏ ఎందుకండి కలుపు రావడం? వంటగా చూపెడితే ఏం కావాలో ఆవిడే కలుపుకుంటుంది. అదేనయ్యా, ఇక్కడ లాడ్జింగ్, అక్కడ బోర్డింగ్, అక్కడ బోర్డింగ్, ఇక్కడ లాడ్జింగ్. అర్థమైంది అర్థమైంది. దోనంకి బాత్ ఏకీ హై. ఇక్కడ ఒక పూట, అక్కడ ఒక పూట. నేను ఉమ్మడి మనిషి అనమాట. ఉమ్మడి అంటే నాకేమిటో జ్ఞాపకం వచ్చింది. ఏంటండి ఏంటండి ఇది? ఏం లేదు, ఈవేళ రాత్రి గుమ్మడికాయ పులుసు వండుదామని. కానీ ఒక కండిషన్. ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన కూరలు మాత్రం నేను ఉండను, నా ఇష్టం వచ్చిన కూర నేను వండుతాను. ఇది బాగోలేదు, అది బాగోలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇదేమిటో తెలుసా? గుడ్, వంటకి మాత్రం ఈ సైడ్ వాడతాను, పాఠానికి మాత్రం ఈ సైడ్ వాడతాను. వైకుంఠం జాగ్రత్త జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్.
వైకుంఠం గారు వారిని లోపలికి రమ్మనండి. రాఘవయ్య గారు తమ బావగారు లోపలికి రమ్మంటున్నారండి. నేను వచ్చిన వారి కోసం గారు, మీరు ఇతరులండి. అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి. అక్కలేదు, ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి నా ఒంటి మీద తేళ్లు చెల్లు పాలుతున్నట్టు. నాకు డబ్బు కావాలి, వెంటనే నా ఫిక్స్డ్ డిపాజిట్ క్లియర్ చేయండి. ఏమిటంటే ఆ విరుచుప్పులు చెప్పింది వినపడ? వినపడేనండి, ఒక నిమిషం కూర్చోండి, వస్తా. వారు ఫిక్స్డ్ డిపాజిట్ క్లియర్ చేయమంటున్నారండి. ఓ, వారు అడిగినప్పుడు ఇవ్వటం మన ధర్మం. వెంటనే వారి డిపాజిట్ క్లియర్ చేసి వారిని గౌరవంగా పంపించండి. ఏమిటండి ఆలస్యం? విలువైన ఫైల్ కదండి, కాస్త జాగ్రత్త చోట్ల పెడుతుంటాం. తొందరకరం. ఇదేమిటండి, డబ్బు ఎప్పుడు తీసేసుకున్నారుగా? కళ్ళకి చెత్తవరం ఎక్కువైందేమో, కళ్ళ చోటు మార్చి చూడండి. ఏది మార్చి చూసినా అంతేనండి. ఇదేమిటి, మీరు డా చేసినట్టు సంతకం కాదు. ఇందులో ఏదో మోసం ఉందో వైకుంఠంగా, ఈ సంతకం నేను చేయలేదు. ఇందులో భాగమే ఉందండి, ఇదిగో మీ సంతకం, భద్రమే ఏజెంట్ గారు సంతకం. అది మీ ఏజెంట్ గారు సంతకం అయితే అవసరం, కానీ ఇది మాత్రం నా సంతకం కాదు. నేను డబ్బు డ్రా చేయలేదు. వైకుంఠం గారు అల్లు చేయవండి, చేసిన సంతకాలే మాది కాబట్టి మేమే కావనా? వైకుంఠం గారు ఇదేమిటండి, మీరు కూడా నా మీద అలుస్తారు. ఇది మీరు చేసుకోవాల్సిన విషయం. ఇంకా చేసుకోవడానికి ఏముందండి, తేలిపోయిందిగా. నేను దాచుకున్న డబ్బు నేనే దోచుకోవాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. అసలు మనుషుల్ని అమాంతంగా దోచుకుపోయే పెద్ద మనుషులు ఈ బ్యాంకుకి అధికారులయ్యని తెలిసి కూడా నా డబ్బు ఇంకా ఇంతకాలం ఇక్కడ ఉంచడం నా పొరపాటు. మీరు తొందరపడి మాట్లాడుతున్నా. నేను కాబట్టి ఇంకా నిదానంగా నిలబడి మాట్లాడుతున్నా. వైకుంఠం గారు, మీలో ఎవరి మోసం చేశారో నాకు అనవసరం. నేను తీసుకున్న డబ్బు తీసుకున్నట్టు నా సంతకాలు సృష్టించి కక్కుట్టుబడి అబద్ధాలకు ఎవరైనా వాడుకుంటే మర్యాదగా రెండు రోజుల్లో మీలో మీరు సర్దుబాటు చేసుకుని చేసిన పొరపాటు దిద్దుపడి, లేదా నా డబ్బు నేను తగ్గించుకోవడమే కాకుండా మీ అందరినీ జైలు కూడా పంపిస్తున్నా. జాగ్రత్త. కొంప మునిగిదండి, చస్తే రాడనుకున్న రాఘవయ్య డబ్బు డ్రా చేయడానికి బ్యాంకు వచ్చాడు. ఇదేమిటండి, మీరు డ్రా చేసుకు వెళ్ళారు కదా అని సంతకాలు చూపించేశాను. దీనికి ఇంత కంగారు ఎందుకు? కంగారు అంటారు ఏమిటండి, మనం లెక్చర్ లో చేసిన సంతకాలు అన్ని పోతిన సంతకాలను రుజువు చేస్తే ఏజెంట్. అంతవరకు ఏజెంట్ ఉంటే కదా. ఉండకేం చేశారండి, వాడు అసలే ఉక్కుపండు. నన్ను ప్రశ్నలు వర్షంతో ఉక్కిరి బుక్కి చేసిన ప్రాణాలు తీసేస్తున్నాడు. వైకుంఠం చీకటి పెడదా, కోర్టుకు పట్టు. ఇది కాదండి, రాఘవయ్య గారు డిపాజిట్ లెడ్జర్ తీసుకురండి. అలాగే సార్. ఎవరు సార్? మేము ఏజెంట్ గారిని కలవడానికి వచ్చాం. టైం అయిపోయింది సార్. వారే పిలిచారు, మేము వారి స్నేహితులు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. హలో సార్, మీకోసం ఎవరు వచ్చారు, పంపించమంటారా? ఏ చందం, పంపించమను. అలాగే సార్. వెళ్ళండి. Move on. Move on.
చూసారా అయ్యగారు ఒంటరిగా ఉన్నట్టుగా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా చూసుకో ఒక్కరే కాదండి వేరే స్నేహితులు కూడా ఉన్నారు అలాగా సరే వస్తాను గుడ్ నైట్ సార్ చెప్పనట్టు చెయ్యి తాళాలు వేసుకో ఓకే సార్ గుడ్ నైట్ నమ్మకపోయినా ఇది మాత్రం నిజం మీ అన్నగారైన రాఘవయ్య గారు తాను ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన 100,000 రూపాయలు ఇమ్మన్నారు అది అంతకుముందే మీ ఆయన గారు దొంగ సంతకాలతో తీసుకున్నారన్న సంగతి తెలిసి 2 రోజుల్లో ఇస్తే సరి లేకపోతే రిపోర్ట్ చేస్తామన్నారు ఇక నేరం బయటపడుతుందన్న భయంతో పెద్ద నేరమే చేసి పరారయ్యారు మిస్టర్ నువ్వు చదువుకున్న వాడి మీ నాన్నగారు వస్తే ముందు డబ్బైనా బ్యాంకు చేరేట్ చూడు కనీసం శిక్ష అయినా తగ్గుతుంది సారీ సార్ జేమ్స్ బాండ్ అంతటి వాడైనా 100 కోట్లు ఒక చోట ఎక్కడైనా దెబ్బతనకు తప్పదు కనీసం వాడు పరిగెత్తిన చోట్లలో అయినా వెతికారా ప్రతి అంగుళం వెతికాం సార్ కానీ ఆ దుర్మార్గుడు ఎక్కడ దాచాడో కనపడలేదు ఎక్కడ దాచాడో నేను చెప్పిస్తాను డబ్బెక్కడ దాచావో మర్యాదగా చెప్తావా లేక అంబను పరిగించమంటావా ఈ అబ్బాయి పరిగించినా నాతో మాత్రం ఈ విషయం చెప్పించలేదు అలాగా ఇప్పుడు వచ్చాక డబ్బెక్కడ దాచాడో చెప్పే వరకు చిక్కడపాదండి అలా గొంతులోనే కాదమ్మా ఇంట్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు వినేటట్టు గట్టిగా చదువు మీ మామగారి గొప్పతనం తెలియడానికి అలా వీధిలో కూడా వినేచదు అవునమ్మా నువ్వు అన్నట్టు నేను ఇతరుల మనసును తెలుసుకోలేక మనస్తంపుకున్న మూర్ఖుణ్ణి అందుకే మూర్ఖంగా వాళ్ళని దూరం చేసుకున్నాను మరి నువ్వు మనస్తత్వ శాస్త్రంలో పట్టం తీసుకున్న మేధావి కనుక చూడగానే వాళ్ళ గొప్పతనం కనిపెట్టేసి కన్న తండ్రినే ఎదిరించావు మరి ఇప్పుడు చెప్పు ఇప్పుడే కాదు నాన్న ఎప్పుడైనా చెప్పగలరు నిప్పుకి చెదల పట్టిందన్న సముద్రం కాలిపోతానన్న ఎవళ్ళో కావాలని చేసిన ప్రచారమే తప్ప అది నిజం కాదు మావయ్య తప్పు చేసి ఉండదు అవును నేనే చేశాను నాకు ఆస్తి లేక ఇల్లు లేక ఇంటికి పునాదురాళ్ళు వేసి పూర్తి చేయలేక 1,00,000 రూపాయలు తీసుకుని కూడా తీసుకోలేదని అబద్ధం ఆడి మీ నిప్పు లాంటి మావయ్య మీద నేనే నిలిపొచ్చాను అవునా ఆ మాట తనెందుకందండి ఎవరో కిచ్చిన వాళ్ళు ప్రచారం చేశారండి అనవసరంగా మీరెందుకు ఉద్రేకపడతారు అతనికి అతన కుటుంబానికి గిట్టని వాడిని నేనే విమల మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళు దేవుడు చివరికి నీ పిత కూడా ఆఖరిసారిగా చెప్తున్నాను 1,00,000 కాదు నా ఆత్మంతా పోయినా సహిస్తాను కానీ ఈ ఇంట్లో ఆ దౌర్భాగ్యం వెనకేసుకొస్తే మాత్రం సహిస్తాను
ఇప్పటి నుంచి ఇంకా వాక్యాలు చెప్తా నేర్చుకోండి. జాంతి సార్, జాంతి సార్, మేము హిందీ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే హిందీలో లవ్ సీన్ అర్థం చేసుకోవడానికి. అచ్చా బయట మరి ఈ మాట ముందే చెప్పలేదే. నేను ఎప్పుడు మా బావగారి దగ్గర ఇదే సాహిత్యం నేర్చుకునేదాన్ని. వీపు మీద ఈగ వాలిందా చెయ్యేసాను జాగ ఈగ వాలిందా ఈగ అది ఏమన్నా మైసూర్ పక్క బాదం గీర వచ్చి ఈగే ఈగేనా మేరీ ప్యారి జబ్ తెరీ సూరత్ దేఖా మైని तुम्हारा बाप को मार डाल के तुमसे शादी करूंगा. आ जाओ मेरा साथ, पकड़ो मेरा हाथ. అర్థం ఇదే మాట మా బావగారి దగ్గర ఉన్నప్పుడు అంటుండేవారు. జాంతి సార్, నాకు తెలియగలుగుతాను మీరు మాటి మాటికి బావగారి దగ్గర ఉన్నప్పుడు బావగారి దగ్గర ఉన్నప్పుడు అంటుంటారు. అసలు మరి బోల్తాం, నా భర్త గారు నా బావగారు ఒక ఇంట్లో ఉండేవారు. మా భర్త గారు పోగానే మా బావగారి దగ్గర ఒక నెల రోజులు ఉన్నా. నన్ను అత్తమానం బాధ పెట్టిస్తుంటే పారిపోయి అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళారు? ఏం చేయమంట? నాలాంటి నీడలేని ఆడదానికి ఆత్మరక్షణ కావాలి కదా, అందుకనే కరాటా ఫైట్ స్కూల్లో చేశాను. మీకు కరాటా ఫైట్ వచ్చినా? వచ్చే ఇటువైపు రావడం మా కళ్ళ రా చూసాం. మరి అడగచ్చు ఎక్కడా
నీ దగ్గర నుంచి పారిపోయారాం కానీ ఇంటికి మొత్తం రాలేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మేము నమ్మినా నమ్మకపోయినా ఆయన మాత్రం మా చేతుల్లోంచి తప్పించుకోలేడన్న సంగతి మీరు నమ్మండి. బాబు, ఏమిటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇంతకాలమైన నాన్నగారు మళ్ళీ మనకు కనిపించకపోవటం, దొంగ దొంగ అని 10 మంది నోళ్లు పచ్చగలు గోల పెట్టడం, ఇప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళ కళ్ళలో దుమ్ము కొట్టి పారిపోయని చెప్తాం. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒకవేళ నాన్నగారు నిజంగానే దొంగతనం చేశారు. దానితో సంతృప్తి పడే దేవుడు గాని తండ్రి నలుగురు అనుకున్నట్టుగా ఇక్కడికొచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. చూసావురా, కన్న కొడుకు కూడా అనుమానించాడనే బాధతో ఆయన ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. నాన్న తప్పు చేశాడని కాదమ్మా, ఏ తప్పు చేయకుండా ఎందుకు ఇలా తప్పించి తిరుగుతున్నారా అన్న బాధతో. ఇంతమంది కాపలా ఉండి ఒక్క మనిషిని పారిపోనిచ్చారా? మిమ్మల్ని పశువుని మేపడం చెప్తున్నారు, ఎందుకు పొరపాటుమైంది బాబు, క్షమించండి. సమయానికి ఆ పోలీసులు వచ్చారు కానీ లేకపోతే వాడి కాలు ఎరగొట్టి మీ కాలను తెచ్చేవాడు బాబు. ఇప్పుడు నీ కాలు ఎరగొట్టండి. వీళ్ళని తంతనా వాడు రాడు కదా, మన కాస్ట్లీ టైం వేస్ట్ చేసుకోవడం కంటే వాడిని పట్టుకోవడం ఎలాగా ఆలోచించండి. ఒక పని చేసి సరిపోతుంది. ఏమంటే నీ తలకాయ తీసి రైతు కింద పెట్టే వాడే దొరుకుతుంది. కాకపోతే ఏమిటయ్యా, దురాశకొచ్చి దెబ్బట్టు పారిపోయారు కానీ లేకపోతే ఈ పాటికి మనం శ్రీకృష్ణ జన్మస్థానంలో చెమచక్కరత్తు ఉండేవాడు. ఇది సరేన అనుకోండి, ఇక వాడు దొరకడంటారా? వాడు తచ్చి తప్పించుకోవాలి కానీ బతికున్నంతకాలం నా చేతి నుంచి తప్పించుకోలేదు. తెల్లగా ఉన్న చోటంతా నడుపు చేసేస్తాను. ఇదేంటి ఇక్కడ తెల్లగా ఉంది? అదేమిటయ్యా కైలాసం, ఏమిటి జుట్టుకి నామానికి రంగే చేస్తున్నావు? ఏ లేదు, ఇలాగా కాస్త కుర్రాడు కనిపిద్దామని. ఏమిటి విశేషం, రెండో పెళ్లి ఏమైనా చేసుకుందామనే? అరే ఇన్నాళ్ళుగా నా మనసులో ఉన్న మాట తీసిపోసేవయ్యా. నిజం చెప్పాలంటే వైకుంఠం రెండో పెళ్లి చేసుకోవాలనే ఉంది. వైకుంఠం, నీ చెల్లెనికి పెళ్లి కాక నువ్వు బాధపడుతున్నావు, కనుక బాధ లేకపోతే నీ చెల్లిని నాకిచ్చి కట్టేసేవయ్యా. కట్టేసుకో కట్టేసుకో, నీ కాలు పట్టుకుంటాను, రేపే మోషన్ మీటింగ్ చేస్తా. అమ్మా అమ్మా అబ్బా సంతోషమే, కానీ దానికి ఒక చిన్న పేచీ ఉంది. ఏమిటది? నా కూతురు గజలక్ష్మికి పెళ్లి చేసేదాకా నేను మళ్ళీ పెళ్లి చేసుకోరని ప్రాణం పోతున్నా నా భార్యకి మాట ఇచ్చాను, అన్నిటికీ నాకు తొందరే. ఓకే, అదే ముందు గజలక్ష్మికి పెళ్లి చేసే పెళ్లి కొడుకు. ఇంత దగ్గరలో నిన్ను పట్టుకొని మర్చిపోయానంటయ్యా, నీలాంటి అందగాడు ఆస్తిపరుడు. నా గజలక్ష్మికి దొరకడం ఎంత అదృష్టం. ముందు మా గజాన్ని నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత బన్ను నేను చేసుకుంటావు. అబ్బా అది కుదరదే. మా అమ్మ చచ్చిపోయేటప్పుడు నేను ఒక మాట ఇచ్చి చచ్చాను. అయ్యో చచ్చేవాడిని గట్టి ఇచ్చేవయ్య మాట. అదే మాట? మా బన్నుకు పెళ్లి చేసి కానీ నేను పెళ్లి చేసుకోను. దానికి పెళ్లి కాదు, నాకు పెళ్లి కాదు. ముందు నా గజాన్ని పెళ్లి చేసుకో, ముందు మా బన్ను చేసుకో. పోదు, నేను మాత్రం వాటిని నిలబెట్టుకోదేంటి? మీ ఇద్దరు మీద ఉండే పోతాడు అది కాదు టీచర్. అన్ని విన్నా, మీ ఇద్దరు ఆలోచనలు సరిగ్గా జరగడానికి నేను చెప్తాను. చెప్పండి టీచర్. పూర్వం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆడపిల్లని ఏ పుట్టకో ఏ చెట్టుకో ఏ జంతువుకో ఇచ్చి ముందర పెళ్లి చేస్తారు, ఆ తర్వాతే అతను పెళ్లి చేస్తారు. మనం హై అలాగే గజాన్ని చెట్టు కట్టిన జంతువు కట్టిన అంతవరకు వెళ్ళక్కర్లేదు. మొగుడు తెచ్చిన ముండ మగవాడితో సమానం. అందుకనే గజలక్ష్మిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. మేమిద్దరం కలిసి 3 రోజులు ఆ గదిలో గడిపిన తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అలాగే చేసేద్దాం. మరి ముహూర్తం? అబ్బా వెదవకుండా పెళ్లికి ముహూర్తం ఏమిటయ్యా, ఎప్పుడు పడితే అప్పుడే కలిసి. ఏం సిగ్గుపడక భయపడక? అదే అదేం లేదు, మీరు వెళ్ళండి, నేను కలిసి వేసుకోవాలి. తలుపులన్నీ సరిగ్గా వేశావా? వేశాను. మరి నువ్వు
మొత్తానికి పెళ్ళి అయిపోయింది, ఎంగిలి కలిసిపోయింది. నాటకం కాదని ముందు చూడలేకపోతున్నాను, నేను కూడా చూడలేకపోతున్నాను. తీసేస్తాను గజలు. 9 రాత్రి 10 రాత్రి 11 రాత్రి 12 ఉదయం 3 రాత్రులైనా వీళ్ళు బయటకు రాలేదేమిటి? ఎవరన్నారు? మా గజ ఎప్పుడో వచ్చేసింది, కళ కూడా అడ్డుకుంటా ఉంది. మరి జాన్ టీచర్ ఏమనుకుంటా ఉందో? గొప్పలు అడ్డుకుంటే ఊరుకో. జాన్ టీచర్, జాన్ టీచర్, జాన్ టీచర్, జాన్ టీచర్, జాన్ టీచర్, కేలకం మోసం మోసం కేలకం. ఇందులో అవసరం? ఏం జరిగింది? పావు కరిగిందా? తెలుగుంటుందా? అది కదయ్య, అది జాన్ టీచర్ కాదు. ఆ మూర్తి గారు ఈ వేసవిలో వచ్చి నీ కూతురు పెళ్లి చేసుకున్నాడు. ఒరే మూర్తి, అది మూర్తా? నువ్వు హిందీలో ఉండవా? నేను ఎవరు అనుకుంటున్నావు? ఎవరా? పెద్ద వాస్తిపరుడు అప్పారావు ఎక్కడు మిస్టర్ మూర్తి. వైకుంఠం చెప్పేటంటే నిజమేనా? నిజమేనయ్యా, కానీ ఈ పెళ్లికి ఒప్పుకోడు వాళ్ళ నాన్న. ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకోడు. ఏదైనా ఒప్పుకోడు? ఒప్పుకోడు. పాడి కట్టాడు, 3 రాత్రి గడిపాడు, ఒప్పుకోడంట. ఒప్పుకోపోతే వదులుతానా? దావా వేస్తాను కోర్టులు, దావా వేసి గెలుస్తాను. మా అమ్మాయి కామరం నిలబెడతాను. అలాగే మామగారు నన్ను కూడా మీరు నిలబెట్టాలి. అల్లుడు బ్రహ్మాండంగా ఉండాలి. ఏమండి, పెళ్లి చూపులైనా లేకుండా పెళ్లి కట్టలు ఏమిటండి? తెలిసిన సంబంధమే కదా. పెద్ద తెలుసు సంబంధం అయితే మాత్రం పిల్లని ఒప్పించే కదండి పెళ్లి కాళ్ళు వేయించేది. ఒప్పించటం? ఒప్పించేదానికన్నామా? ఒప్పించే ఉగ్గుపోసామా? ఒప్పించే పాలు మరపించి అన్నం తినిపించి పెంచామా? ఇవాళ దాన్ని ఒప్పించి పెళ్లి చేయడానికి? విమల, జ్వరంతో ఉన్న బిడ్డకు తల్లిదండ్రులు బలవంతంగా గిల్లెడి పాలు పోసేది బిడ్డ సావు కోరిక, బ్రతుకోరు. అలాగే ఈ పెళ్లి కూడా నా ఒప్పందమే దైవ శాస్త్రం. ఇక దేవుడు కూడా ఈ పెళ్లి తప్పించలేక. అనగానే అన్ని జరిగిపోతాయా? మా నాన్న ముందు పట్టుదల్ని తెలియలేదు. ఇక నేను చావడం తప్ప వేరు మార్గమే చేశాక. ఏంటా మాటలు తత? తప్పకుండా రవి నిన్ను తగ్గించుకుంటాడు. చూడు, తన కుటుంబం మీద వచ్చిన అపవాదికి, తండ్రికి జరిగిన అన్యాయానికి చుమిలిపోతున్నాడు కాబట్టి నీకు అనిపించలేదు. రవి మనసంతా నువ్వే నిండున్నావు, ప్రతి క్షణం నిన్నే అనుకుంటున్నాడట. అవును లత, మూర్తి స్వయంగా వచ్చి నాతో చెప్పాడు, నువ్వు చూస్తూ ఉండు, రవి కష్టాలంటే బయటపడగానే నిమిషాల్లో నీ ఒళ్ళు వచ్చి వాళ్తాడు. అంతవరకు ఈ పెళ్లి ఆగుతుందా లక్ష్మి? అక్కడ మాత్రం రవి ఆగుతాడా? ఈ పెళ్లి సంగతి వినగానే ప్రళయ రుద్ధుడవుతాడు. రాణి సంయుక్త స్వయంవరానికి వచ్చిన రాజా పృథ్వీలా ప్రత్యక్షమవుతాడు. శత్రులందరినీ ఓడిస్తాడు. ఈ అమ్మాయి గారిని హాయిగా గుర్రం మీద కూర్చోబెట్టుకుని ఎత్తుకుపోతాడు. చాలా ప్రేమను ఆపేది ముల్లోకాల్లో ఎవ్వరు, ప్రేమించక జీవించేది ముమ్మూతులలో ఎవ్వరు, ప్రేమను ఆపేది ముల్లోకాల్లో ఎవ్వరు, ప్రేమించక జీవించేది పగలు రాత్రి ఒకేసారిగా కలిసే వచ్చిన ప్రళయం వచ్చి ప్రపంచమంతా మునిగే పోయినా. భూమిపై నిలిపేదే ప్రేమ, నేలకు పువ్వులు పొదిగేదే ప్రేమ, దింగిని భూమిపై నిలిపేదే ప్రేమ, నేలకు
పువ్వులు పొదిగేది ప్రేమ. లేనిదే నువ్వు లేవు నేను లేను, నువ్వు నేను లేని నాడు ప్రేమే లేదు. ముమ్మూర్తులలో ఎవ్వరు ప్రేమను ఆపేది, ముందే ప్రేమించాము తారల కన్నా ముందున్నాము, గోరింకల కన్నా ముందే ప్రేమించాము. చల ఏరులలోని చల్లదనం, చల ఏరులలోని చల్లదనం, అవి ఉన్నళ్ళు ఇద్దరము కలిసే ఉంటాము. పెళ్లి కాదు సరేరా, ఎవరి పెళ్ళో చూడు. నా పెళ్లి మాత్రం కాదని లత ఇన్నాళ్ళు రవిని ప్రేమించి ఇంకోటి పెళ్లి చేసుకుంటున్నా, అలా తరగడానికి వీలేదు. రవితో చెప్తాను, అందులో ప్రూఫ్ బాడ్ని చిటి ప్రూఫ్ లేని నేను వస్తాను. రవి ఏమిటి, పెళ్లి ఏమిటి, ప్రేమ ఏమిటా? లత నిన్ను ప్రేమించింది, నువ్వు లతను ప్రేమించాలని చెప్పావా? అవన్నీ అబద్ధాలు పిక్కిరీలు. అంటే ఇన్నాళ్ళు నీ మాటలతో నన్ను మోసం చేసావు అనమాట. నీ పని లాగా సరే, ఎవరైనా సరే రవితో చెప్పాలి ఈ పెళ్లి ఆప్ చేయాలి. ఇంట్లో అడుగు బయట పెట్టాలి. లేదు బాబు, నేను చూసిందే పోలీసులకు చెప్పాను. నువ్వు అబద్ధం చెప్పావని అంటలేదు. వాచ్మెన్, ఆ రోజు రాత్రి మా నాన్నగారిని వైపు మామూలుగానే చూశారా? అయ్యగారు ఏదో ఇబ్బందిగా ఉన్నట్టే కనపడ్డారు బాబు. నేను గుడ్ నైట్ చెప్పినా తిరిగి అని చెప్పకుండా వెళ్ళిపోయారు బాబు. అలాగా దొంగతనం జరిగిన రాత్రి నాన్నగారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా బ్యాంకులో? వైకుంఠ గారు కూడా ఉన్నారండి. వైకుంఠం అబ్బా, కనీసం కళ్ళు నేను లక్షాది గారు కాకుండా కళ చెడబడతావు. ఎవరు పోయా నువ్వు? ఈ పాలిట నేనే సుదర్శనాన్ని. ఆ రోజు రాత్రి బ్యాంకు వచ్చిన వాళ్ళిద్దరం ఎవరైతే తెలియదు బాబు, నాకు తెలియదు. తెలీదు చెబుతావా లేకపోతే? తెలీదు బాబు. ఈ పాపం అంతా పాపాలను బాబు. నాకేం తెలియదు బాబు, మీకు కాలు పెట్టుకుంటాం. బ్యాంకు దోపిడీయే కాదు, పోతుని సత్యాలు చేసి రాఘవయ్య గారు డబ్బు కొట్టించింది కూడా పాపరాలా బాబు? అవును బాబు. ఏంటయ్యా నీ గొడవ? మనవాడి పదం. ఓకే కమా క్లిక్.
తండ్రి కొడుకులు ఇద్దరు కలుసుకొని ఉంటారు. రాజశాల ఏమన్నా చెప్పావా? అయ్యో రాజశాల చెప్పే ధైర్యం నాకైతే వచ్చింది బాబు. వాళ్ళని చూశాను, కలిసి కింద పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. బతికించావు. మరి అంత బతికినట్టు కాదు బాబు. అంటే ఇప్పుడు సుదర్శనం ఒక్కడే కదా డబ్బు తీసుకు వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటుంటాం. అనుకోవడం ఏంటో ఇలా జరిగింది. అది అది కాదండి, ఇద్దరు సుదర్శనం డబ్బు ఎక్కడ దాకేమో ఇద్దరు పట్టు తరణం మొదలెట్టాలండి నన్ను. అంటే డబ్బు కొట్టేసింది కాక నేరం నా మీద మోపడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకనే ఎందుకు వచ్చింది మీకు అయ్యేటట్టు ఈ భోజనం సంస్కారం నా దగ్గర ఎందుకని మీ దగ్గర పట్టుకొచ్చింది బాబు. ఇది వాళ్ళ చేతిలో పడినంత వరకు నేరం నా మీద నెట్టను లేరు, డబ్బు నా చేతికి దక్కకుండా తప్పించుకోను లేరు. అదృష్టం అంటే లతమ్మది. అత్తవారింటికి వెళ్ళాక అమ్మాయిని అడుగు కూడా కింద పెట్టలేవరు. అమ్మగారు అయ్యగారు పిలుస్తున్నారండి. మీరంత కొంచెం బయటకు వెళ్తారా? అలాగేనమ్మా. పదండి అమ్మా పదండి. ఇలాగే పెళ్లికుంటున్నాయి, పెళ్లి పీటల మీద నీ పక్కన కూర్చుంటానని ఎన్ని కలలు కన్నా. నీకు సొంతమైన నామని ఇంకొకరికి ఇవ్వలేను. ఇంతవరకు నువ్వు వస్తావని నన్ను కాపాడతావు వెళ్ళి కళ్ళ తిరిగి చూశాను. ఇక నామని నువ్వు లేని బ్రతుకు నాకు అక్కర్లేదు. రవి జన్మ జన్మలకి ఇది నీతానే. అమ్మాయిని త్వరగా తీసుకోమంటున్నారు. మీరు లోపలికి వెళ్ళి అమ్మాయిని చూడొచ్చు. అమ్మగారు డాక్టర్ కండిషన్ నార్మల్కి వచ్చిందండి, ఇంకేం ప్రమాదం లేదు. రవి రవి ఎవరండి ఆ రవి? ఎలాగైనా వచ్చానమ్మా. నాన్నగారిని చూసావా? ఎలా ఉన్నారు? ఏమండి ఏమండి, ఏమండి ఏమండి, ఏమిటి ఇలా అయిపోయారు? నేను కాలేదు పర్వం. నీ కళ్ళకు నీళ్ళు అడ్డుపడింది, అలా కనిపిస్తున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారండి? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు నీ చేతో ముద్దన్నం పెట్టు. రండి. పోలీసులు ఉంటారు, నేను తప్పకుండా నువ్వు జాగ్రత్త. ఏమండి? నేను ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళి ధైర్యం తెలిపి వెళ్ళమ్మా. వెళ్ళి తెలిపి వెళ్ళి. వారిని పట్టించడానికి వచ్చావా? ఎన్నాళ్ళు చల్లారని నీ పగ వారిని పోలీసులకు పట్టిస్తే గానీ చల్లారదని వచ్చావా? పట్టించన్నయ్యా పట్టించు. తోడ పుట్టినందుకు ఈ మాత్రమైనా పుణ్యం కట్టుకోకపోతే మన పుట్టుకే అర్థం ఉంటుంది. ఆ
ఆయనే కాదు నీకు గిట్టని మనిషిని కట్టుకున్న నన్ను నీకు ఇష్టం లేకుండా నీ కూతురి మనసు నా కట్టుకున్న నా బిడ్డని అందరినీ పట్టించలయ్యా బ్రతికుండి అన్నయ్య రుణం తీసుకోలేని ఈ చెల్లెలు కట్టైనా రుణం తీర్చుకున్న మంచి పేరున్న నాకు దక్కనివ్వు పట్టుకెళ్ళనయ్యా పట్టుకెళ్ళు ఎవండి రవి రండి మా పుట్టింటి వారు మనకు మళ్ళకీ తెచ్చారు అందరం కలిసి గట్టిగా పెడతాం రండి పట్టుకెళ్ళనయ్యా పట్టుకెళ్ళు నేనొచ్చింది మిమ్మల్ని పట్టించడానికి కాదమ్మా మా కుటుంబాన్ని పట్టుకున్న యముడి చేతిలో నుండి మమ్మల్ని రక్షించమని అడగడానికి కమ్మా నా మూర్ఖత్వానికి బలై సావు బ్రతుకుల్లో ఉన్న నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమాలడానికి వచ్చాను ఏం జరిగిందన్నయ్యా నాకేం జరిగిందండి నిన్ను కాదని తనకు మరొక సంబంధం చూశానని తాను ఈ లోకాన్నే కాదనాలని విషం తీసుకుంది బాబు రవి రాకపోతే దాని ప్రాణాలు దక్కవని డాక్టర్ గారు అన్నారు బావా నేను మూర్ఖుడు నా మండు పట్టుదలతో నన్ను ప్రేమించే మీ అందరినీ దూరం చేసుకోవడమే కాక నన్ను నేనే పోగొట్టుకునే దుస్థితికి వచ్చాను నన్ను క్షమించి నా బిడ్డను కాపాడమని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఏం మాటలు బావా అది లత నీకెంతో మాకు అంటే రవి మదన్ ఎవరో దుర్మార్గంలో నిన్న కట్టిపడేసి నా బిడ్డ నెత్తుకుపోయారండి మనిషి క్షమో నాకు లేదు ఎలా కట్టుకుంటావు నన్ను అలా ఉంది కాబట్టి నీతో తాగి కట్టించుకుంటు భయంలో ఆకలి ఇంకేసా ఇంకో తాగి పట్ల ఏం కనుక కష్టం బాబు పాపారావు గారు ఏమిటయ్యా మనం నమ్మి జేమ్స్ జరినారు మనల్ని మోసం చేశారు వాళ్లే డబ్బు కొట్టేసి సుదర్శన్ మీద అనుమానం పడేటట్టు నాటకం ఆడారు ఈవేళ సాయంకాలం రైల్లో ఢిల్లీ వెళ్ళిపోతున్నారు ఎంత మోసం చేశారు మనం తొందర పడకపోతే డబ్బు పోద్ది మనం జైలు వెనకాల ఇరుక్కోక తప్పదు బాబు అయితే ఎవరు చేసుంటారు ఇంకా డాడీ ఆ పాపారావు చేసుంటాడు పాపారావా అయితే వాడు లతనే రహ చేస్తావరని చేస్తుంటాడు అది వెళ్ళాం అదండి డాడీ ఒకవేళ అతను ఫుల్ మూన్ హోటల్లో చేస్తుంటాడు యు ఆర్ రైట్ ఆ అవకాశం కూడా లేకపోలేదు అందుకే డాడీ మీరు హోటల్కి వెళ్ళండి నేను డెన్కి వెళ్తాను
తెలివిగా ఆడిన ఆటకం మాకెలా తెలిసిందనా? లేక మామూలుగా రావాల్సిన భాగం కూడా పోగొట్టుకోవాల్సి వచ్చిందనా? జేమ్స్, నమ్మిన వాళ్లకు గోతులు తవ్వటం మీకిదే మొదటిసారి ఉండదు. మీరు తవ్వుకున్న గోతులో మీరే పట్ట. వైకుంఠం, పాపం మీరింత బరువు మోయలేరు. కదిలేరా ఈ గదే మీకు సమాచారం. తోడు దొంగలు తగులాడుకోవడం తప్పు బాబారావు. పాపైనా బ్రతికైనా సమానంగా పంచుకోవాలి. వైకుంఠం, పాపం నువ్వు అంత బరువు మోయలేవు కానీ ఆ పెట్టి నాకు వెళ్ళి వంట పడలేనంటనే తప్పించుకోవడం అంత తేలిక తప్పించుకోవడం తేలిక. మిస్టర్ సుదర్శనం, కోడలు కావాలో డబ్బు కావాలో తెలుసుకో. బాబు, తమరు నా పై అధికారులు. ఈ బరువు తమరు మోయడం అంత మర్యాద కాదు. ఇలా ఇచ్చేయండి. వైకుంఠం గారు, ఏమిట్రా పడుతాయి? ఆ బరువు మీరు మోయటం మంచిది కాదు. మా బాసమయ్య శవాశ్రమ అర్థ. నీకున్న నీతి జేమ్స్ గారికుంటే ఈ కథ ఇలా నడిచేది కాదు. అప్పారావు, ఇప్పుడు కూడా నువ్వు అనుకున్నట్టు కదనారు. బాస్ అంటే నూటికి పడతారు మా జేమ్. మా రౌడీల నీతి అంతేనండి. మర్యాదగా మమ్మల్ని వెళ్ళనివ్వండి. అడ్డుపడ్డారో మొదట ఈ అమ్మాయి ప్రాణం, తర్వాత మీ ప్రాణాలు. జాగ్రత్త మార్త, ఈ అమ్మాయిని కూడా కారు లెక్కించి. గుడ్ బై. అతనే డబ్బును తీసుకుని వెళ్ళేస్తున్నా. ఎక్కడికి పోలేదు, కొంచెం ఎక్కండి. Thank you.
ప్లీజ్. మిస్టర్ పాపారావు, నీలాంటి వాళ్ళకి నేరాలు చేయడం తేలిక కావచ్చు, కానీ శిక్ష నుండి తప్పించుకోవటం అసాధ్యం. అయ్యా, నేను చెప్పేది వినండి. ఏ పాపం అయినా ఈ పాపారావు గారు చెబితే తప్ప నేను ఏ పాపం ఎరగను బాబు. థ్యాంక్ యూ మిస్టర్ రవి, మీరు మాకు చేసిన సహాయం ఎన్నట్టు మర్చిపోలేం. సుదర్శన్ రావు గారు, అనవసరంగా మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, యు హావ్ డన్ యువర్ డ్యూటీ. థ్యాంక్ యూ. కమా. మా నాన్న ఎవరి సంతకమైనా సరే చాలా ఈజీగా చేసేవాడు. మీ సంతకం చూశాడు అనుకోండి, మిమ్మల్ని లోపల నుంచి తను బయటకు వచ్చేస్తాడు. జాగ్రత్త. పదండి నాన్న. ఏమనుకోద్దు, వెళ్ళి వెళ్ళి తచ్చిన చోటి. సుదర్శన్ గారు, బావ అహంకారం కంటే ఆత్మవిశ్వాసం గొప్పదని రుజువు చేసి నన్ను ఓడించి నువ్వే గెలిచావు. ఈ గెలుపు నాది కాదు బావ, నీ మేనలుడు రవి. నా పొరపాట్లు గ్రహపాట్లు కాకుండా మన రెండు కుటుంబాల పరువు కాపాడి గడిచువాడు అనిపించాడు. ఈ గడితనంలో మీ అమ్మాయి కూడా భాగంగా ఉన్నారు. అందుకే ఇద్దరికి వెంటనే ముడి వేస్తే అన్ని గడ్లు తిరిగిపోతాయి. అంతేనంటావా బావా? మరి తల కన్నా ముందే ప్రేమించాము, ఏడులలో నీ చల్లదను అవి ఉన్న నాళ్ళు ఇద్దరము కలిసే ఉంటాము.